మొన్న ఏర్పడినటువంటి కూటమి విజయాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారో, ఎలా ఎంజాయ్ చేసుకున్నారు? హోల్ నేషన్ సెలబ్రేటెడ్ ఇట్ అండి. హోల్ నేషన్ ఏంటి, ఐ వాజ్ అసలు బస్ అవతారకం ఇన్స్టిట్యూట్ పనిచేస్తున్నటువంటి విధానం పట్ల బాలకృష్ణ గారి చైర్మన్షిప్ పట్ల వాట్ ఆర్ యువర్ కాంప్లిమెంట్స్? హీఈస్ టర్న్డ్ అరౌండ్ ది ఆర్గనైజేషన్ అండి. సార్ వచ్చిన తర్వాత మీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మీ మోడల్స్ అప్రెండా కానీ మీ యాక్టివిటీ ఎంతవరకు వెళ్ళింది, దాని గురించి నా పూర్తి వివరాలు చెప్పు. అందరూ ఈ ఫుడ్ ఆర్గానిక్ అంటారు, ఇది ఇక్కడ అంటే పండిస్తున్నాం అంటారు, కానీ వాళ్ళందరూ ఆర్గానిక్ అంటున్నారు. సో ఇది ఏది ఆర్గానిక్ ఏది కాదు అనేది మీరు చేస్తున్నటువంటి ఈ వ్యవసాయ పద్ధతి అనేటువంటిది నూతన వంగడాలు సేంద్రియ వ్యవసాయం అనేటువంటిది రావటం జరిగింది. ఏంటి వాటి రెండింటి మధ్య డిఫరెన్షియేషన్ ఎలా చేస్తారు, దీని వైపు ఆకర్షితం అటువంటి? పంట పండితే గానీ వాళ్ళకి ధర రాదు, గిట్టుబాటు అవ్వదనే ఒక తప్పనిసరి పరిస్థితిలో మురళీమోహన్ గారికి టీటీడీ చైర్మన్ పోర్ట్ అనే ఇది ఒకటి బాగా వినిపిస్తుంది, మరి ఆయనకి అర్హులే కదా, అర్హులేనా, ఆయన ఆశించచ్చా? నాన్నగారు ఎప్పుడు ఏమీ ఆశించలేదండి. అర్హులా అంటే మీది లవ్ మ్యారేజ్ కదా? ఎస్ అండి. మరి ఆ ఇనిషియేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆర్ ఫ్రమ్ మీ సైడ్? ఈ హయ్యర్ సొసైటీలో ఉన్నటువంటి ఇళ్ళలో చాలామంది వాళ్ళ ఒరిజినల్ ఇంటి నేమ్నే కంటిన్యూ చేస్తున్నారు చాలామంది ఈ రోజుల్లో లేడీస్, చాలామంది. దాంతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? పేరు మార్చుకుంటే ఒక వ్యక్తిత్వం కోల్పోతాం. మీరెవరినైనా ఆదర్శంగా తీసుకున్నారు ఈ రంగంలో, ఎవరైనా ఉన్నారా? ఎస్ అండి, నాకు 24 మంత్స్ ఆర్గానిక్ అంటే ఎవరికి తెలియని రోజుల్లో ఆయన వచ్చారు, ఎస్టాబ్లిష్ చేశారు. హౌ డు యు అప్రిషియేట్ ద పార్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అంటే చెప్తారు? వెరీ ఓపెన్లీ అండ్ మురళీమోహన్ గారు ఫస్ట్ టైం ఓడిపోయారు రాజమండ్రిలో పోటీ చేసి, ఆ తర్వాత ఆయన వారసురాలుగా, రాజకీయ వారసురాలుగా మీరు పోటీ చేసినప్పుడు సక్సెస్ అనేటువంటిది, విజయం అనేటువంటిది కేక్ వాక్ కావాల్సింది, మీకు ఎందుకు కాలేదనుకో? ఇట్ వాజ్ నాట్ జస్ట్ మై టిఫీ, అంటే నేను ఓడిపోవటం కన్నా ఇక వాట్ ఈస్ ద ఫైనల్ గోల్ ఆఫ్ గ్రీన్ తత్వ అంటే ఏం చెప్తారు? వాంట్ టు బికమ్ అ నేషనల్ బ్రాండ్ విచ్ వర్క్స్ అక్రాస్ రూరల్ ఏరియా. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ముదితల్ నేర్పగరాని విద్యలు కలవే ముద్దార నేర్పించిన అన్న నోటితోటే నా స్త్రీ స్వతంత్ర మరహతి అని కూడా అన్నారు. ఇలాంటి రెండు విరుద్ధ భావాల విరుద్ధ సంఘర్షణల మధ్య ఒక సంఘర్షణాత్మక స్థితిలో పెరుగుతుంది మన మహిళా లోకం. అయినా అలాంటి పరిస్థితుల్లో కూడాను సానుకూలతలను ప్రతికూలతలను కూడాను ఎదుర్కొంటూ మహిళా సాధికారత సాధిస్తూ అద్భుత విజయాలను అందుకున్నటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో రూపా మాగంటి గారు ఒకరు. ఎన్నెన్నో అద్భుత విజయాలు సాధించారు. ఒక మహిళా ఎంటర్ప్రెన్యూర్గా ఆవిడ సాధించిన విజయాలు, అలాగే ఆవిడ ప్రస్థానంలో చాలా విశేషాలు ఉన్నాయి, అవన్నీ కూడా రూపా గారితో మాట్లాడి తెలుసుకుందాం. రూపా గారు నమస్తే అండి, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ ద షో అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. అంటే మిమ్మల్ని ఎలా ఉన్నారని అడగటం కూడాను ఇట్స్ నాట్ ఎ రైట్ క్వశ్చన్. అయ్యో, ఎందుకంటే మీ జర్నీ చూస్తూ ఉంటే, మీ జర్నీ గురించి తెలుసుకుంటూ ఉంటే ఫ్రమ్ ద బిగినింగ్స్, ఫ్రమ్ ద చైల్డ్హుడ్ కూడా గతంలో మీరు ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్లో కానీ మీ ఇదిలో చూస్తుంటే ద వే యూ గ్రోన్ అప్ అండ్ ద వే యూ ఆర్ బ్రాటప్, రెండు విషయాల్లో కూడా అంటే బ్రాటప్లో ఉండాలి, గ్రోనప్లో కూడా ఉండాలి. బ్రాటప్ గొప్పగా ఉంటే మాత్రం పిల్లలు గొప్పగా గ్రోనప్ అవుతారు అనేటువంటి అనుకోవడానికి అవకాశం లేదు. బట్ ఇన్ ద బోత్ ద వేస్ యూఆర్ ఏ మోస్ట్ అచీవింగ్ ఉమెన్,
ఫస్ట్ ఇంకోటి నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీకున్నటువంటి బిజినెస్లు, మీకున్నటువంటి మీ పుట్టినింటి నేపథ్యాన్ని కానీ మెట్టినింటి నేపథ్యాన్ని కానీ రెండింటినీ తీసుకున్నట్లయితే బిజినెస్ పీపుల్ మీరు వ్యవసాయ ఆధారితమైనటువంటి వ్యవసాయ సంబంధమైనటువంటి ఒక వ్యాపారంలోకి రావటం అనేటువంటిది గ్రీన్ త్వత్త అనేటువంటి ఒక వ్యాపార సంస్థను స్టార్ట్ చేసి మీరు ఆ రంగంలోకి రావటం అనేటువంటిది ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. ఎలా ఆ ప్రస్థానం ప్రారంభమైందండి? మనం పుట్టి పెరిగే వాతావరణం మనని చాలా ప్రభావితం చేస్తుందండి. నేను పుట్టింది చెన్నై, ఒక 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ విజయవాడ షిఫ్ట్ అయ్యారు నాన్నగారు. సో నా 3వ ఏట నుంచి నాకు 17 ఏళ్ళ వరకు విజయవాడలో ధనలక్ష్మి రైస్ మిల్ అనే ఒక రైస్ మిల్లో ఇల్లు ఉండేది. ధనలక్ష్మి రైస్ మిల్ కింద పైన ఇల్లు. సో రైస్ మిల్ అంటేనే ధాన్యం. సో మొత్తం ఆ వాతావరణంలోనే పెరిగాను. ప్లస్ అగ్రేరియన్ ఫ్యామిలీస్. సో బాగా వ్యవసాయం కుటుంబం. మీకంటే మీ రైస్ మిల్ ఉంటారు, మీకు వ్యవసాయం? వ్యవసాయం అంటే తాత ముత్తాతలందరూ వ్యవసాయం చేసిన వాళ్ళే. గుడివాడ అరసింహసుబ్రహ్మేశ్వరరావు గారు మొత్తం వ్యవసాయం, వ్యవసాయదారు కుటుంబాలే ఇవన్నీ. అరసిమల్లి సుబ్రహ్మణ్యేశ్వర గారు అంటే వారు రైతుగా ఎంత పాపులరో, వ్యాపారవేత్తగా ఎంత పాపులరో, రాజకీయ నాయకులుగా కూడా. అవునండి, 3 టైమ్స్ ఎమ్మెల్యే చేసిన. ఎస్, గుడివాడ నుంచి. ఓకే. సో ఆ వాతావరణంలో పెరిగినప్పుడు అది మనని చాలా ప్రభావితం చేస్తుంది. సో నాకు వ్యవసాయం పట్ల ఆ వయసు నుంచి ఇంట్రెస్ట్ ఉండింది. రైస్ మిల్స్ ఆ వయసులో ఎక్కువ ఆ వాతావరణంలో పెరగటం, ఆ ఇంట్రెస్ట్, జనంతో కలవటం, జనం పట్ల తాతగారు కానివ్వండి, అరసింహసుబ్రహ్మేశ్వరరావు గారు ఆయన్ని చూసి పెరిగాను. ప్లస్ యు విశ్వేశ్వరరావు గారు అమ్మ గ్రాండ్ ఫాదర్, ఆయన సినీ రంగ ప్రముఖులు. సో అది జనంతో కూడిన ఒక ఇండస్ట్రీ, పబ్లిక్ రిలేటెడ్. సో ఇంత ఒక పబ్లిక్ రిలేషన్, తర్వాత సోషల్ అవేర్నెస్ ఉన్న వ్యక్తులతో పెరిగినప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. తాతగారు చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశారు, తీర్పు, మార్పు, పెత్తందారులు. ఆయన ఒక సోషల్ థింకింగ్ ఉన్న మనిషి. ఇక్కడ అరసింహసుబ్రహ్మణ్యేశ్వరరావు గారు అంతే. ప్లస్ మా నానమ్మ గారు, రాణిగారు అనేవారు ఆవిడని, రాజరాజేశ్వరి గారు, ఆవిడ ఒక ఆలోచనలు అలాగే ఉండేవి. సో ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్లో పెరిగినప్పుడు ఇట్ వాస్ బట్ న్యాచురల్. ఏమన్నా చేస్తే అది సొసైటీకి మంచి జరిగేది చేయాలి. సో దానికి వీలుగా, ప్లస్ నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అగ్రికల్చర్, రూరల్ కమ్యూనిటీ డెవలప్మెంట్. సో దానికి అనుగుణంగా నేను బీఏ కార్పొరేట్ కంపెనీ సెక్రటరీషిప్ చేసిన తర్వాత ఐ డిడ్ మై బ్యాచులర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ కమ్యూనిటీ డెవలప్మెంట్. దెన్ ఐ డిడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఆల్సో ఆంటర్ప్రినర్షిప్ మేనేజ్మెంట్. నాకు ఎప్పుడు రూరల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ పట్ల ఇంట్రెస్ట్ ఉండింది. రూరల్ అంటేనే ఆర్ కంట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అగ్రేరియన్ కంట్రీ అండి, అంటే అగ్రికల్చర్ బేస్ ఉన్న కంట్రీ. అంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ వ్యవసాయ పద్ధతి అనేటువంటిది, నూతన వంగడాలు, సేంద్రియ వ్యవసాయం అనేటువంటి దాన్ని మామూలుగా మీరు చేసింది రూరల్లో చేసినటువంటిది మామూలు సంప్రదాయ వ్యవసాయం. సంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా సేంద్రియ వ్యవసాయం అనేటువంటిది రావటం జరిగింది. ఏంటి వాటి రెండింటి మధ్య డిఫరెన్షియేషన్ ఎలా చేస్తారు, దీనివైపు ఆకర్షితం అవటువంటి? యాక్చువల్గా మనం భారతదేశంలో కానివ్వండి, వ్యవసాయం అనేది ఎప్పుడు సేంద్రీయంగానే ఉండేది. ఆ తర్వాత అది మనకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఇండియాలో కానివ్వండి, ప్రపంచంలో పాపులేషన్ పెరిగే కొద్దీ మనకి ఫుడ్ అంటే ధాన్యం అంటే ఫుడ్గా పెరగాలి, కమర్షియల్ అవ్వాలి అన్నప్పుడు దాన్ని ఇండస్ట్రియలైజేషన్ చేసి కమర్షియలైజ్ అయినప్పుడు ఈ కెమికల్స్, ఫర్టిలైజర్స్ రావటం జరిగింది. వ్యవసాయం అనేది న్యాచురల్ ఫార్మింగ్ అనండి. ఫార్మింగ్ ఇస్ అ న్యాచురల్ వే. సో ఫార్మర్స్ ఇంకా చాలా వాళ్ళ అవకాశం ఉంటే ఫార్మర్స్ చూస్ టు డూ న్యాచురల్ ఫార్మింగ్.
అవకాశం లేక మట్టిలో బలం సారం లేక అంటే ప్రైజింగ్ కూడా ఎక్కువ ప్రైజ్ అంటే ఎక్కువ ఎగుబడి వస్తే కానీ పంట పండుతే కానీ వాళ్ళకి ధర రాదు, గిట్టుబాటు అవ్వదనే ఒక తప్పనిసరి పరిస్థితిలో కెమికల్స్ ఫర్టిలైజర్స్ వాడుతున్నారు. కానీ లేకపోతే ఐ థింక్ ఫార్మర్ అనే ఒక చాయిస్ ఉంటే వాళ్ళు కెమికల్స్ ఫర్టిలైజర్స్ లేకుండానే పెంచడానికి ఇష్టపడతారు. వాస్తవ భూ ఇది ఉంటుంది కదా సారం, ఆ భూసారం ప్లస్ ఆరోగ్యానికి కూడా అండి. వాళ్ళకి కూడా ఈ వ్యవసాయం సేంద్రియ పద్ధతిలో చేసినప్పుడు చేసే మనిషికి తినే మనిషికి ప్రకృతికి అందరికీ అదే మంచిది. ఇప్పుడు రైతుకి వెళ్ళి మా ఎరువులు వాడటం వల్ల అతని ఇష్టపడి వాడటం లేదు, అతనికి ఆరోగ్యం పాడవుతుంది, ఏమంటారు వాతావరణం కాలుష్యం అవుతుంది, నీరు కాలుష్యం అవుతుంది, భూమి కాలుష్యం అవుతుంది, పంట కాలుష్యం అవుతుంది. అది తినటం వల్ల ఎన్ని రోగాలు, లైఫ్ స్టైల్ డిజీజెస్, ఒక డయాబెటీస్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి. అంటే కొలెస్ట్రాల్ ఎందుకు, అది ఫ్యాట్ తింటేనే వస్తుంది అంటే కాదండి, మనలో ఉన్న జెనెటికల్ డిఫార్మిటీస్ వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా అగ్రికల్చర్ని మనం కరెక్ట్ పద్ధతిలో చేసుకొని తినే ఫుడ్ కరెక్ట్గా తింటే అన్నీ సెట్ అవుతాయి. మేడం మీరు దీంట్లోకి వచ్చారు, సేంద్రియ వ్యవసాయం అనేటువంటి దాంట్లోకి రావటం ఇట్స్ ద మోస్ట్ వెల్కమింగ్ యాక్టివిటీ. అయితే ఏంటి మీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మీ మోడల్స్ అప్రెండా కానీ మీ యాక్టివిటీ ఎంతవరకు వెళ్ళింది, ఏ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది, ఏ ఏ రాష్ట్రాల్లో ఉంది, ఏ దేశాల్లో ఉంది, దాని గురించిన పూర్తి వివరాలు చెప్పండి. మేము భారతదేశంలోనే చేస్తున్నామండి. మేము మొదలు పెట్టడమే తమిళనాడు రైతులతో పనిచేయటం మొదలు పెట్టాము. అంటే ఏంటి, వాళ్ళ దగ్గర పొలం మీరు తీసుకొని వాళ్ళతో ఇవి పండిస్తారా? అట్లా లేదండి, పండిస్తున్న రైతులతో మేము వాళ్ళ క్రాప్ని కొని మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి క్రాప్ని జియోట్యాగ్ చేస్తామన్నమాట. అంటే ట్రేసబిలిటీ అంటారు. ఇవాళ రోజుల్లో మనం తినే ధాన్యం అంటే ఫుడ్, ధాన్యం కాదు ఏ ఫుడ్ అయినా ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యమైన అంశం. అందరూ ఈ ఫుడ్ ఆర్గానిక్ అంటారు, ఇది ఇక్కడ అంటే పండిస్తున్నాం అంటారు, కానీ ఇవాళ అందరూ ఆర్గానిక్ అంటున్నారు. సో ఇది ఏది ఆర్గానిక్ ఏది కాదు అనేది కస్టమర్కి అంటే మా వినియోగదారులకి తెలవటం అనేది చాలా ముఖ్యం. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవగాహన అవసరం, ప్లస్ అది ఒక కంపల్సరీ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ అవుతుంది, ట్రేసబిలిటీ అంటారు. సో జియోట్యాగ్ చేస్తాం మా ఫార్మ్స్ని. ఆ జియోట్యాగ్ చేయటం వల్ల జియోట్యాగ్ అంటే అది శాటిలైట్ సిస్టమ్ ద్వారా టెక్నాలజీ వాడి ఫామ్ మొత్తం ఏకరేజ్ని మొబైల్ ఫోన్ వాడి ఫార్మర్కి ఇది ఇంత ఏకరేజ్ ఉంది, ఇది ఇంత సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు అని మార్క్ చేస్తారు. సేంద్రియ వ్యవసాయానికి అనుకూలమైందా కాదా? సేంద్రియ కాదండి, ఈ రైతులు ఆల్రెడీ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు. బట్ ఈ జియోట్యాగ్ చేయటం వల్ల మా టెక్నాలజీ, మేము వాడుతున్న కంపెనీతో మేము టైఅప్ అయిన కంపెనీ వాళ్ళకి అక్కడ ఏదన్నా అదేంటి పొలం వాతావరణం కానివ్వండి చాలా డేటా ఇస్తుంది. ప్రెసిషన్ ఫార్మింగ్ అంటారు. సో పంట పొలాల్లో ఏమన్నా పురుగు ఉందా, లేకపోతే మందు వాడరు కదా, సో ఎప్పుడు పడితే అప్పుడు ఎరువు వేసేసి ఏంటి కెమికల్స్ ఫర్టిలైజ్ వేయటానికి లేదు. సో వాళ్ళకి డేటా ద్వారా అంటే క్రాప్ హెల్త్ ఎలా ఉంది ఏంటి అవన్నీ కూడా హెల్ప్ చేస్తుంది. సో అవన్నీ ఆ టెక్నాలజీ ద్వారా రైతులకి ఎగు అంటే అవుట్పుట్ హెల్ప్ చేస్తాము. వెదర్ మేనేజ్మెంట్, వెదర్ రిపోర్ట్స్, ప్లస్ ఇంత క్రాప్ అవుట్పుట్ వస్తుంది అని ఎస్టిమేషన్ కూడా చేయగలుగుతాం. సో బెటర్ ప్రైజింగ్, కన్సాలిడేటెడ్ క్రాప్ ఒక చోట ఇంత వస్తుంది అనేది మేము ఫార్మర్స్తో ప్లాన్ చేసుకొని బెటర్ ప్రైజింగ్ ముందే క్రాప్ ప్లాన్ చేసుకోవడం. మీరు ఫార్మర్స్కు మెంటార్స్ లాగా ఈ సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళకి ఫార్మర్స్ గైడెన్స్, మార్కెట్కి మార్కెట్ ప్లానింగ్ కండి, మార్కెట్ ప్లానింగ్కి బాగా హెల్ప్ అవుతుంది డేటా. ఎందుకంటే ఫార్మర్స్కి మెంటార్స్ అనేది ఎవరూ చేయలేమండి, వాళ్ళు చాలా నాలెడ్జ్తో వస్తారు. ఓకే,
వాళ్ళ నాలెడ్జ్ని మనం హెల్ప్ వాళ్ళ ఎన్వైర్న్మెంట్ని హెల్ప్ చేసి వాళ్ళకి కావాల్సింది రైట్ టైంలో ఫైనాన్స్ అండి. యాజ్ ఇన్ ఫైనాన్స్ కూడా ఇస్తారా? మేము నా కంపెనీ అయితే అది చేయదండి, బట్ మామూలుగా రైతుకు కావాల్సింది అంటే ఏ రైతుకైనా ఫైనాన్స్ ఇన్ ద రైట్ టైం, అంటే ప్రీ హార్వెస్ట్ ఫైనాన్స్ అని ఉంటుంది, అంటే ఎరువు విత్తనాలు కొనడానికి అప్పుడు డబ్బులు కావాల్సి వస్తుంది, తర్వాత పోస్ట్ హార్వెస్ట్ అప్పుడు. సో పోస్ట్ హార్వెస్ట్ అప్పుడు మేము క్రాప్ ముందే కొనడానికి అడ్వాన్స్ ఇస్తాము కాబట్టి ఆ అడ్వాన్స్ మేము హెల్ప్ చేస్తాము. తర్వాత వీ గివ్ దెమ్ అ బెటర్ ప్రైస్ దెన్ ద మార్కెట్. అండ్ ఇంకొకటి ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తాము. సో దానివల్ల క్రాప్ ఇన్సూరెన్స్ మాలాంటి కంపెనీస్ వెళ్ళి ఫార్మర్స్ కోసం చేసినప్పుడు మేము కూడా ఎక్కువ మంది ఫార్మర్స్కి ఒకేసారి కొని అంటే ఇన్సూరెన్స్ పే చేస్తాం కాబట్టి మాకు ప్రీమియం తగ్గుతుంది. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వాట్ యు సే కోఆపరేషన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండి. ఇప్పుడు ఏ పంటలు మీరు ప్రోత్సహిస్తారు, ఏ పంటలు మీరు తీసుకుంటారు? మేము ఈ ఫార్మర్స్తో కలిసి పనిచేసేది ఒట్టి రైస్ అండి. రైస్ ప్రెడామినెంట్గా పనిచేస్తాము మేము. అదేమంటారు సోనా మసూరి, తర్వాత చిట్టి ముత్యాలు, ఇవి ఎక్కువ రైతులతో పనిచేస్తాము సేంద్రియ వ్యవసాయం. తర్వాత రైతులతో మేము కొనేది సేంద్రియ వ్యవసాయంలో పనిచేసే రైతులతో మిల్లెట్స్ కూడానండి, సిరుధాన్యాలు. ఎందుకంటే సిరుధాన్యం అనేది ఎన్వైరన్మెంట్కి చాలా మంచిది, ఎక్కువ వాటర్ అవసరం లేదు, ప్లస్ దాని హెల్త్ బెనిఫిట్స్ కూడా. ఎక్కువగా మెట్ట పంటలు ఉంటాయి, మెట్ట పంటలేనండి, మెట్ట పంటలు. ఇంకొకటి ఏంటంటే అది చాలా అన్ని రీజన్స్లోనూ బాగా పెరుగుతున్నాయి ఇప్పుడు, దాని అవగాహన పెరిగింది. అండ్ వాల్యూ ఎడిషన్స్ కూడా దాంతో బాగా క్రియేట్ చేయొచ్చు. ఫార్మర్కి ఒట్టి గ్రెయినే కాదు, దాంతో బై ప్రోడక్ట్స్ చాలా క్రియేట్ చేసి వాల్యూ ఎడిషన్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేయటం వల్ల ఫార్మర్కి మేము క్రాప్ అంటే ఫార్మ్ గేట్ టు ఫార్మ్ టు ఫోర్క్ అన్న కాన్సెప్ట్లో ఫార్మర్ వైఫ్స్తో తర్వాత ఫార్మర్ చిల్డ్రన్తో బై ప్రోడక్ట్స్ క్రియేట్ చేయడానికి కూడా వీఆర్ ట్రయింగ్ టు వర్క్. బై ప్రోడక్ట్స్ మీన్స్ స్నాక్స్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, తర్వాత ఇంకా వేరే వేరే దోశ పిండి, ఉప్మా పిండి, ఇట్లా అన్ని వాల్యూ ఎడిషన్స్ అంటారు. ఒట్టి ధాన్యంగా అమ్మిన ప్రైస్ కన్నా ఫార్మర్స్కి ఇవన్నీ ప్రోడక్ట్స్గా చేసి అమ్మినప్పుడు ఫార్మర్కి తర్వాత ప్రోడక్ట్కి యాజ్ అ కంపెనీకి కూడా బెటర్ వాల్యూ వస్తుంది. మేడం, మీరు మామూలుగా చేసిన రైతు వాతావరణంలో పెరిగినప్పటికీ కూడాను ఈ వ్యవసాయ విజ్ఞాన పరిజ్ఞానం అనేటువంటిది కూడా చాలా అవసరం. ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి ఈ భాష, ఈ పరిభాష అనేటువంటిది ఏదైతే ఉందో దీనికి ఏదైనా ఒక స్పెషల్గా మీరు స్టడీ చేయడం జరిగింది? అయ్యా, డెఫినెట్గా అండి. అంటే నేను రూరల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ చదువుకోవటం కాకుండా రూరల్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో వర్క్ చేయటమే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది. తర్వాత ఇక్కడ ఇండియాలో కూడా ఒక 5 ఇయర్స్ వర్క్ చేశానండి. నా పర్సనల్ ఇంట్రెస్ట్తో కూడా చాలా బుక్స్ చదవటం కానివ్వండి, సైంటిస్ట్తో, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్తో ఇంటర్న్షిప్స్ వర్క్ చేయటం, ఎప్పుడు డిస్కషన్స్ ఎక్కడున్నా, కాన్ఫరెన్సెస్ ఎక్కడున్నా, ఇంటర్నేషనల్ కానివ్వండి, నేషనల్ కానివ్వండి, అటెండ్ అవుతాను, చదువుతాను, వెళ్తాను గ్రూప్స్లో. తర్వాత పార్టిసిపేటరీ అప్రోచ్ మేనేజ్మెంట్ అంటారు విలేజ్ లెవెల్లో, డెవలప్మెంట్ పార్టిసిపేటరీ డెవలప్మెంట్ అప్రోచ్ అంటారు. అలాంటి ఎక్కడ జరుగుతున్నా వెళ్ళి విలేజ్ లెవెల్లో, అది ఏ విలేజ్ అయినా కానివ్వండి, ఐ జస్ట్ వెళ్ళి అండర్స్టాండ్ చేసుకుంటా. ఎందుకంటే మన ఇండియాలో డైవర్సిటీ ఎంత చాలా ఎక్కువ, బట్ అలాగే డెవలప్మెంటల్ డైవర్సిటీ కూడా చాలా ఎక్కువ. ఒకే చోట జరుగుతున్న ఒక డెవలప్మెంట్ అప్రోచ్ అన్ని చోట్ల పనిచేయదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ అవసరం. బట్ మానవత్వం అనేది, అండర్స్టాండింగ్ ఆఫ్ ఎంపతి, హ్యూమన్ కనెక్షన్ అనేది సేమ్. సో అండ్ అది ఇట్స్ అన్ ఇంట్రెస్ట్, సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఓన్లీ ధాన్యాలకు సంబంధించిన వరకే ఉంటుందా మీ వ్యవసాయ పద్ధతులు అనేటువంటి, ఇక ఇతర కూరగాయలు కానీ
ఆకుకూరలు మిగతా వాటి పట్ల లేదండి, ధాన్యాలు ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫుడ్స్, ఫ్రూట్స్ వెజిటబుల్స్, డైరీ అలాంటి వేటిలోనూ మేము లేము. ఫుడ్ గ్రెయిన్స్ అండ్ స్వీట్స్ అండ్ సేవరీస్ because it's a by product as in value addition of millets. Food grains and only rice madam, godumulu ivu kuda untayi. Ah ledandi, rice, ground nuts ante adi because it's a mid crop laga ante crop around millet areas lo ground nuts kuda baaga perugutayi. Okay. మిల్లెట్స్ పెరిగే ఏరియాలో గ్రౌండ్ నెట్స్ కూడా బాగా పెరుగుతాయి. సో అదే రైతులతో పనిచేయటం కాబట్టి గ్రౌండ్ నెట్స్ కూడా చేస్తాము. ఆయిల్స్, గ్రౌండ్ నెట్, తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్, వాట్ ఎవర్ ఇస్ ఆర్గానిక్ అండి, అంటే కెమికల్ ఫ్రీ, ఫర్టిలైజర్ ఫ్రీ, పెస్టిసైడ్ ఫ్రీ, వీటికి మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తాం. మేడం మామూలుగా మీలాంటి ఫ్యామిలీస్ లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు రెండు వైపులా కూడా వెళ్ళ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు మామూలుగా ఏదైనా వ్యాపారాలు చేయాలనుకున్నప్పుడు చాలా విపరీతమైన లాభాలు తెచ్చేటువంటి కార్పొరేట్ బిజినెస్లు చాలా ఉన్నాయి, రకరకాల కార్పొరేట్ బిజినెస్. ఈ రోజున అప్పర్ క్లాస్ లేడీస్ అందరూ కూడాను రకరకాల వ్యాపారాల్లో ఇది అవుతున్నారు. ఇది ఈ వ్యవసాయ పండితమైనటువంటి దీంట్లో చేరటం అనేటువంటి దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒక ప్రివిలేజ్గా ఫీల్ అవుతారా, ఒక లోగా ఫీల్ అవుతారా? ఇది మీకు ఎలాంటి గౌరవాన్ని తెచ్చింది అనుకుంటారు? చాలా గొప్పగా ఫీల్ అవుతానండి. చాలా అంటే చాలా గొప్పగా ఎందుకు ఫీల్ అవుతానంటే చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నేను మధ్యలో రాజకీయాల్లోకి వెళ్ళటం జరిగింది, ఎలక్షన్ ఓడిపోవటం జరిగింది. నేను రాజకీయాల్లోకి వెళ్ళటం కానివ్వండి, వాట్ ఎవర్ దట్ పొలిటికల్ పీరియడ్ వాజ్, ఇట్ వాజ్ మోర్ బికాస్ నేను వెళ్ళి ప్రజాసేవ చేయగలి, అంటే ప్రజలతో ఉండాలి, ఏదో చెయ్యాలి అనే ఒక తపనతో వెళ్ళాను. అది ఏది చేయలేకపోయానో అది నాకు ఇప్పుడు నేను పూర్తి చేసుకోగలుగుతున్నాను. నేను అదే ఆ సాటిస్ఫాక్షన్ ఇవాళ నేను సంపూర్ణంగా పొందగలుగుతున్నాను, ఆ హ్యాపీనెస్. నేను రైతులతో, మహిళలతో, యువతతో నా కంపెనీ ద్వారా నేను పనిచేయగలుగుతున్నాను. సో అదే సాటిస్ఫాక్షన్ ఇవాళ నేను పొందగలుగుతున్నా, ఒకటి. రెండు, ఎనీ ఇండస్ట్రీ అండి, ఎనీ ఇండస్ట్రీ హ్యాస్ ద సేమ్ ఛాలెంజెస్. ఎనీ స్టార్టప్, ఇంకా ఫుడ్ ఇండస్ట్రీ హ్యాస్ లెసర్ ఛాలెంజెస్, బట్ మార్కెట్ ఈస్ వెరీ బిగ్. మార్కెట్ ఈస్ బిగ్ అంటే బిగ్గర్ ప్లేయర్స్, చాలా పెద్ద ప్లేయర్స్, పెద్ద పెద్ద కంపెనీస్ ఎంటర్ అవుతాయి. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ క్యాపిటల్ ఇంటెన్సివ్ డ్రివెన్ మార్కెట్. యాజ్ అ కంపెనీ, యాజ్ అ స్టార్టప్, అది మా స్ట్రగుల్. చాలా మంది అనుకుంటారు చాలా అదేంటి, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నాకు క్యాపిటల్ చాలా ఎక్కువ ఉంటుంది అని, అలా అస్సలు లేదండి. ఫ్యామిలీకి సంబంధం లేకుండా నా పర్సనల్ సేవింగ్స్తో, నా రిసోర్సెస్తో నేను పెట్టుకున్నాను. అదే చాలాసార్లు మాకు, మాలాంటి చాలామందికి, అంటే ఫస్ట్ ఎంటర్ప్రెనియర్స్కి, సొంతగా కంపెనీస్ పెట్టుకునే ఎంటర్ప్రెనియర్స్కి కష్టం కూడా అవుతుంది. ఎందుకంటే మేము బ్యాంకర్స్, ఎస్పెషలీ మహిళలకి, మీరు మీ ప్రోగ్రామ్ ద్వారా నేను చెప్పాలనుకుంటుంది, వెన్ విమెన్ గో టు బ్యాంక్స్ ఫర్ లోన్స్, నన్నే చాలాసార్లు నేను కొలాటరల్ కోసం అట్లా వెళ్ళినప్పుడు, అంటే బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు, వెన్ స్టార్టప్స్కి ప్రాజెక్ట్ ఇస్ నాట్ వయబుల్ ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్, యాజ్ ఇన్ ద బ్యాంకర్ ఫుడ్ ఇండస్ట్రీకి స్పెషలీ, దే విల్ ఆస్క్ ఫర్ మీ ఫ్యామిలీని అడగొచ్చు కదా, మీ ఫ్యామిలీ సపోర్ట్ చేయొచ్చు కదా, we'll have to work twice as hard and tell them nenu oka individual ni, na company, na vyavasa, na product, na customers, na strength, dani patla nenu munduku vellal anukuntunanu, dani petti na tho ante vaalato maatladali. So that becomes twice as difficult, dani nammi, dani gaurvinchi ivandi. So inka ekku kashtapadali, inka ekku నమ్మకంతో పెట్టుబడి పెట్టి, అంటే ఆ నమ్మకాన్నే పెట్టుబడిగా కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి పనిచేయాలి. సో లాభాలు ఎలా ఉన్నాయండి? లాభాలు చాలా టైం పడుతుందండి ఫుడ్ ఇండస్ట్రీలో. ఎందుకంటే నేను ఇప్పుడు మీరు ఇందాక నేను అడిగిన ప్రశ్న ఇదే,
మహిళలు చాలామంది బిజినెస్లోకి రావాలనుకుంటే బొటిక్స్ పెడుతున్నారు, బ్యూటీ సంబంధమైనటువంటివి పెడుతున్నారు, కార్పొరేట్ ఇది శారీస్ ఇవన్నీ పెడుతున్నారు, కానీ వ్యవసాయ దీంట్లోకి రావటం అనేటువంటిది ఒక పెక్యులర్ స్టెప్. ఎస్, చాలా టైం పడుతుందండి. ఇంకా మేము లాభాల్లో లేము, ఇంకా టైం పడుతుంది. ఎనీ ఇండస్ట్రీ ద టర్న్ అరౌండ్ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ 5-6 ఇయర్స్ ఉంటుంది. అగ్రికల్చర్లో తర్వాత వెన్ యూ హ్యావ్ అ న్యూ అంటే ఇట్లాంటి ఫుడ్ ప్రోడక్ట్స్ వెన్ యూ హ్యావింగ్ అ బ్రాండ్ దట్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ అండ్ దెన్ యూఆర్ గోయింగ్ ఇన్ టు రీటైల్ ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ప్రతి రంగంలో కూడాను రోల్ మోడల్స్ ఉంటారండి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగమే తీసుకుంటే మీ మామయ్య గారు మురళీమోహన్ గారిని ఎవరైనా చెప్తారు ఏదో మెగాస్టార్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అని చెప్పేసి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని చాలామంది రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడం జరుగుతుంది. అలాగే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఎవరైనా మహిళలు ఈ రంగంలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మీరెవరినైనా ఆదర్శంగా తీసుకున్నారు ఈ రంగంలో, ఎవరైనా ఉన్నారా? ఎస్ అండి, నాకు 24 మంత్ర రాజశేఖర్ గారు అని ఉంటారు. ఆయన చాలా గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్, అంటే అసలు ఆర్గానిక్ అంటే ఎవరికి తెలియని రోజుల్లో ఆయన వచ్చారు, ఎస్టాబ్లిష్ చేశారు. హీస్ టేకెన్ ఆర్గానిక్ ఫుడ్ యాజ్ అ బ్రాండ్ టు ఇంటర్నేషనల్ లెవెల్. ఈ మధ్యన ఇటీవల కాలంలో కాన్షియస్ ఫుడ్స్ అని ఒక బ్రాండ్ వచ్చింది. దే ఆర్ వెరీ వెరీ గుడ్ బ్రాండ్స్. మన సౌత్ ఇండియన్దే దేర్ ఆర్ టెరాగ్రీన్ అని ఉంది, అలా చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. బ్రాండ్స్ చాలా వస్తున్నాయి. ఇందాక మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏదైనా ఒక వ్యాపారం కానీ ఏదైనా ఫ్లరిష్ అవుతుంది అనుకోగానే దాని వెనకాల పుట్టగొడుగుల్లాగా చాలామంది పుట్టుకొచ్చేస్తుంటారు. ఈ ఒరిజినల్ ఫ్లేవర్ అండ్ ఒరిజినల్ ఫెయిత్ అనేటువంటిది మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రతి రంగంలో కూడా. అందరూ సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ పంటలు, చిరుధాన్యాలు మేము పండిస్తున్నాం అంటున్నారు, అలాగే కాయగూరల విషయంలో కూడా చెప్తున్నారు. వాట్ ఈస్ ద రిలయబిలిటీ అనేటువంటి పాయింట్లో మీరు ఎలాంటి స్టెప్ తీసుకున్నారు, ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారు? ట్రేసిబిలిటీ అండి. ట్రేసిబిలిటీ ఇవ్వగలిగితే, ట్రేసిబిలిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద కంపెనీ. అండ్ అది ఇంగ్లీష్లో ఉంటుంది, యూ కెన్ ఓన్లీ చీట్ సమ్ పీపుల్ ఫర్ సమ్ టైమ్, నాట్ ఆల్ పీపుల్ ఆల్ ద టైమ్. సో ఒక అబద్ధాన్ని కొన్ని రోజులు చెప్పగలం, ఎల్లప్పుడూ చెప్పలేము. కస్టమర్స్కి అవేర్నెస్, ఎన్ని ప్రోడక్ట్స్ ఎంతమంది చెప్పినా కస్టమర్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ చాలా పెరిగిపోయిందండి. అండ్ గవర్నమెంట్ కూడా దే బికమ్ వెరీ స్ట్రింజెంట్ అండ్ స్ట్రిక్ట్ విత్ ద రెగ్యులేషన్స్. గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ ఇట్స్ లెవెల్ బెస్ట్ టు ఇంక్రీస్ ద స్టాండర్డ్స్ అండ్ స్టాండర్డైజేషన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ వాట్ ఫుడ్ షుడ్ బి, లేబుల్స్తో కానివ్వండి, ఇన్స్పెక్షన్స్, ఎవ్రీథింగ్. ఓకే, ఈ గ్రీన్ తత్వ ప్రోడక్ట్స్ అంటే మీరు చిరుధాన్యాలు అనేటువంటి వాళ్ళు రెగ్యులర్గా అన్ని షాపుల్లో దొరుకుతున్నాయండి? లేదండి, వీఆర్ కంపెనీ విచ్ ఓన్లీ సెల్స్ ఆన్లైన్. మా ఓన్ బ్రాండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్ sudhaniya.com. సో సుధాన్యా ద్వారానే మా ఓన్ వెబ్సైట్ ద్వారా వీడు 24 అవర్స్లో డెలివరీ చేసి, అండ్ వీ హ్యావ్ ఇట్ ఆన్ ఆల్ ఈకామర్స్ ప్లాట్ఫామ్స్, అమెజాన్, బిగ్ బాస్కెట్, ఆ తర్వాత మిగతా అన్ని ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ అన్ని ఉన్నాయి. సో వీ సెల్. ఎందుకు జనరల్ మార్కెట్లోకి రాలేదు? అగైన్ క్యాష్ ఇంటెన్సివ్ అండి. ఇప్పుడు నేను అన్ని స్టోర్స్లో వెళ్ళి పెట్టాలి అంటే చాలా కలెక్షన్స్, తర్వాత ర్యాక్ ఫీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ అ వెరీ క్యాపిటల్ ఇంటెన్సివ్. ఇప్పుడు హైదరాబాద్ లో మీ గోడౌన్ కానీ మీది కానీ ఉంటుందా? ఉందండి, వేర్ హౌస్ ఉంటుంది. సో మా వేర్ హౌస్ లో దించి దెన్ వి దట్ ఇస్ కాల్డ్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్. సో అక్కడ నుంచి వి డు డెలివరీ. ఎక్కడ ఎక్కడ ఉన్నాయండి వేర్ హౌసెస్? వి హావ్ ఓన్లీ వన్ వేర్ హౌస్ అండి హైదరాబాద్. వి హావ్ వన్ వేర్ హౌస్ యు విల్ అండ్ వి డెలివర్ అక్రాస్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఆల్ యా యా, బికాజ్ ఆల్ ద అదర్ డెలివరీ పార్ట్నర్స్ అంటారు, మాకు ఉన్న పార్ట్నర్స్ వచ్చి పికప్ చేసుకుని అక్రాస్ కంట్రీ డెలివర్ చేస్తారు. మాకు ఇన్ ద సిటీ వి హ్యావ్ అవర్ ఓన్ డెలివరీ సిస్టమ్, వి హ్యావ్ అవర్ ఓన్ డెలివరీ వ్యాన్స్, బైక్స్ అండ్ అవర్ పీపుల్ హూ డెలివర్. ఇప్పుడు ఈ గ్రీన్ తత్వకి మీరు మేనేజింగ్ డైరెక్టర్? ఎస్, ఇట్స్ అ పార్ట్నర్షిప్ కంపెనీ అండి. నేను నా బిజినెస్ పార్ట్నర్ ఉన్నారు, ఎవరు మేడం? పెద్ది రామారావు గారు అని. సో మేమిద్దరం కలిసి
కలిపి పెట్టిన కంపెనీ. సో వీ డూ ద బిజినెస్. ఓకే. ఇట్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ, పార్ట్నర్షిప్ కంపెనీ, ఎల్ఎల్పి అంటారు. ఓకే ఓకే ఓకే. ఇంకా ఓకే, దీనికి సంబంధించిన గ్రీన్ తత్వం అనేటువంటి దాన్ని మీరు టేకప్ చేయటం, దాన్ని ఒక నిజంగా ఒక గొప్ప స్టెప్ ఇది, యాజ్ ఫర్ యాజ్ ద అగ్రికల్చరల్ ఫీల్డ్లోకి కొమినెంట్ ఎంటర్ప్రెన్యూర్ రావటం, ముందుకు వెళ్ళటం అనేటువంటిది గొప్ప విషయం. అంతవరకు అభినందన. మీకు దీంట్లో చాలా అవార్డులు కూడా వచ్చినట్టున్నాయి. ఎస్ అండి. ఏమేంటంటే అసలు అంటే ఎవరెవరు అవార్డులు ఇస్తారు, ఏమే అవార్డులు ఉంటాయి ఇందులో? దీనికి ప్రభుత్వం వైపు నుంచి వచ్చే ప్రోత్సాహకాలు కానీ ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అవార్డ్స్ అండ్ రివార్డ్స్, వాటి గురించి చెప్పండి. చాలా అవార్డ్స్ ఉంటాయండి. అంటే ప్రతి లెవెల్లో ఒక అవార్డు, అంటే లాట్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి. మాకు ఐసిఎంఆర్ అని ఉంది, ఇండియన్ మిలెట్ రీసెర్చ్ ఫౌండేషన్, సెంట్రల్ రీసెర్చ్ ఉంటుంది. ఇండియన్ మిలెట్ సెంట్రల్ రీసెర్చ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి అవార్డు వచ్చింది. తర్వాత సిఐఐ అవార్డు ఉంది. సిఐఐ అంటే చేంబర్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, వాళ్ళు ఇచ్చారు యాజ్ బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు ఇచ్చారు. తర్వాత ఫ్యాప్సి వాళ్ళు ఇచ్చారు. దెన్ సెంట్రల్ ఐ మీన్ ఇండియన్ గవర్నమెంట్ వీప్ అని విమెన్ ప్లాట్ఫామ్ ఫర్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఉంది. సో దాంట్లో అవార్డు వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ ఈసారి మిలెట్స్ని ప్రమోట్ చేస్తున్నందుకు మళ్ళీ గవర్నమెంట్ ఈ ఇయర్ కూడా అవార్డు వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ వీ గెట్ అవార్డ్స్. అవార్డ్స్ ఇస్ అ వే ఆఫ్ టెలింగ్ అస్ మేము ఓకే, మేము కరెక్ట్ పని చేస్తున్నాం, బాగా పనిచేస్తున్నాం అనే ఒక రికగ్నిషన్గా మేము భావిస్తాం. ఆ అవార్డుని అంటే ఎవరు ఎటువంటి అవార్డు వచ్చినా అది మా పనికి మేము గుర్తింపుగా భావిస్తాం. ఓకే. బట్ అది ఒక రెస్పాన్సిబిలిటీ కూడా, అంటే చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఒక అవార్డు వచ్చిందంటే మళ్ళీ ఆ అవార్డు రావడానికి మేము ఏం చేయాలి అని ఇంకా ఎక్కువ కృషి చేసి పనిచేస్తాం. అడిషనల్ పవర్, అంటే రెస్పాన్సిబిలిటీ కమ్స్ విత్ an additional responsibility. ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది గ్రీన్ తత్వ స్టార్ట్? దిస్ ఇస్ అవర్ 5th ఇయర్ అండి. ఇది 5th ఇయర్. ఓకే ఓకే. సో గ్రీన్ తత్వ వీటికి సంబంధించినటువంటి మీ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ రూపా గారిని గురించి ఒకన పెట్టేసి ఇక రూపా గారి పర్సనల్ మ్యాటర్స్లోకి వస్తే, మామూలుగా ఈ హయ్యర్ సొసైటీలో ఉన్నటువంటి ఇళ్ళలో చాలామంది వాళ్ళ ఒరిజినల్ ఇంటి నేమ్నే కంటిన్యూ చేస్తున్నారు చాలామంది ఈ రోజుల్లో లేడీస్ చాలామంది. మీరు మాత్రం మీ అడుసుమిల్లి మీ పుట్టింటి పేరు, మీ మెట్టింటి పేరు మాగంటి. మీరు మాగంటి రూపాదేవి గారిని ఇది అవుతున్నారు. అది మీకు అనిపించలేదా ఈ రోజుల్లో చాలామంది ఎందుకు వై షుడ్ ఐ సాక్రిఫైస్ మై ఐడెంటిటీ మై ఓన్ ప్లేస్ అనేటువంటిది? దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు ఇలాంటివి? మా నానమ్మ గారు చాలా గొప్ప వంశం నుంచి వచ్చారండి. పెమ్మసాని అనే ఒక గొప్ప వంశం నుంచి ఆవిడ అడుసుమిల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారిని పెళ్లి చేసుకొని అడుసుమిల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి పేరు అడుసుమిల్లి రాజరాజేశ్వరి అని మార్చుకున్నారు. మా అమ్మ మంజుల ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారి కూతురు, మా నాన్నగారు అడుసుమిల్లి ప్రసాద్ గారిని పెళ్లి చేసుకుని అడుసుమిల్లి మంజుల అని మార్చుకున్నారు. నేను అడుసుమిల్లి ప్రసాద్ గారి కూతుర్ని మాగండి రామ్మోహన్ గారిని పెళ్లి చేసుకొని అంటే ఇట్ ఈస్ ప్రైడ్ దట్ ఐఎమ్ టేకింగ్ ఇన్ బికమింగ్ మెట్టినింటిని ప్రైడ్తో. నేను మాగంటి పేరు నా పేరు పక్కన పెట్టుకోవటం వల్ల అడుసుమిల్లి అనే ఒక ఎసెన్స్ ఆఫ్ హూ ఐ యామ్ యాజ్ అ డాటర్ నేనేది వదులుకోలేదు. ఐ థింక్ నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఐ బికేమ్ అ బెటర్ డాటర్. ఇంట్లో ఉన్నప్పుడు నాకు గుర్తుండి అసలు ఎక్కువ అంత అందరూ ఆడపిల్లల్లాగానే అందరు, ఐ థింక్ మోస్ట్ ఆడపిల్లలు అట్లీస్ట్ నా మా అమ్మని లే కదా అన్నట్టుగా ఉంటాం. అంత పెద్ద గొప్పగా పనులు ఏం చేసేదాన్ని కాదు. బట్ పెళ్లి చేసి వచ్చిన తర్వాత నా తల్లి విలువ, నా తండ్రి విలువ ఇంకా ఎక్కువ తెలిసింది నాకు. మెట్టినింటికి వచ్చిన తర్వాత పుట్టినింటి విలువ చాలా గొప్పగా తెలుస్తుంది మనకి. అంటే నా పుట్టిల్లు అనే ఒక ప్రీతి పెరుగుతుంది మనకి, అండ్ బాధ్యత కూడా పెరుగుతుంది. సో ఐ ఓన్లీ డిడ్ బెటర్ అండ్ ఆల్, నేనే కాదండి ప్రతి ఆడపిల్ల ఒక ప్రైడ్తో నా పుట్టిల్లు అనే ఇది ఇంకెక్కువ. కానీ ఈ మధ్యకాలం నేను అడిగిన ప్రశ్న ఏంటంటే చాలా మంది తీసుకోవట్లేదు అది. ఐ థింక్ మనం కొంచెం అది ఈచ్
అనుకుంటున్నా. మా అలా చూసుకుంటే మా ఇద్దరు మా ముగ్గురు చెల్లెళ్ళలో నా యుఎస్లో ఉన్న చెల్లి అడుసుమిల్లి దివ్య అనే పెట్టుకుందండి, ఎందుకంటే తన డాక్టర్ సర్టిఫికెట్లో అడుసుమిల్లి అని ఉంటుంది. తన పేరు మార్చుకోవటం వల్ల మళ్ళీ అన్నీ మార్చుకోవాల్సి వస్తుంది అని అడుసుమిల్లి అని పెట్టుకుంది. నాట్ బికాస్ దట్ పేరు మార్చుకుంటే ఒక వ్యక్తిత్వం కోల్పోతాం అని అలాంటివేం లేదు. పేరు వల్ల వ్యక్తిత్వం కోల్పోతామో వ్యక్తిత్వం పెరుగుతుందో అనుకుంటే అది నా దృష్టిలో నా దిస్ ఇస్ మై ఒపీనియన్, ఐ కుడ్ బి రాంగ్ అండి. అది ఎవరు ఎమోషనల్ అటాచ్మెంట్, ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల మార్చుకోవటం మార్చుకోపోవటం ఎవరి ఇష్టం వాళ్ళది, బట్ దానివల్ల ఒక వ్యక్తిత్వం పెరుగుతుందో కోల్పోవటం ఉంటుందో అని నేను అనుకోను. అట్లాగే మీరు ముగ్గురు అక్క చెల్లెలు, మీరు మోగంటి మురళీమోహన్ గారి కోడలుగా వచ్చారు, తర్వాత సిస్టరు దివ్య దివ్య అడుసుమిల్లి దివ్య యుఎస్లో డాక్టర్, యుఎస్లో ఉంటారు వారు. తర్వాత విష్ణు గారి వైఫ్ బృంద, బృంద బృంద గారు ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ సైమా అవార్డ్స్. సైమా అవార్డ్స్ అంటే ఈ రోజున మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్. ఆ అవార్డ్స్ ఆ స్థాయికి వెళ్ళటం ఆ ఇదిలో మీకు ఎలా అనిపిస్తుంటుంది? హౌ డూ యూ పార్టిసిపేట్ ఇన్ దట్? నేను అసలు ఐ డోంట్ పార్టిసిపేట్ ఎట్ ఆల్ ఇన్ ఇట్ అండి. ఇన్ఫ్యాక్ట్ బోత్ మై సిస్టర్స్ వాళ్ళ ఎదుగుదలకి ఒక అక్కగా చూసి సంతోషించటం అంటే ఎమోషనల్గా ప్రోత్సహించటం తప్ప ఎటువంటి బాధ్యత నేను తీసుకోవటానికి సరిపోను. మీరు ముగ్గురు ఆడపిల్లలే, ఒక బ్రదర్ ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ ఎప్పుడు కలిగిందా? ఏ రోజు అనిపించలేదండి, ఎందుకంటే నా ఇద్దరు చెల్లెళ్ళు నాకు తమ్ముళ్ళ కంటే ఎక్కువ బలం ఇస్తారు. ఇంకొకటి, నా మరుదులు ఇద్దరూ నాకు తమ్ముళ్ళలానే ఉంటారు. నాకు ఎప్పుడు ఏం కావాలన్నా వెంటనే ఫోన్ చేసి నానా విష్ణు నాకు ఇది కావాలంటే అక్క, నేను అక్క అని పిలుస్తారు నన్ను ఇద్దరు. సో అరవింద్ అయినా అంతే అమెరికాలో, నాకు ఏది కావాలన్నా నాకు ఇద్దరు అసలు ఇద్దరు. ఒకవేళ ఇద్దరులో మీ ముగ్గురులో ఒకళ్ళ అబ్బాయి ఉంటే బాగుండదు అనిపిస్తే ఎవరై ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది? అసలు నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు కాబట్టి నాకు తెలీదు. అంటే ఆ డైజ్ నిజం కానీ ఆ మేల్ ఇదిగా కనిపించేటువంటి వాళ్ళు ఎవరు ఇద్దరు? ఇద్దరు డైనమిక్, ఇద్దరు చాలా డైనమిక్ అండి, చాలా. అంటే మీరే కొంచెం నిదానం అనుకుంటా? నేను నిదానం అని నేను అనుకోవట్లేదు, బట్ ముగ్గురులో ఎవరి బలం వాళ్ళకు ఉంటుందండి. ఇప్పుడు నేనున్నాను పెద్దదాన్ని కాబట్టి నేను నిర్వహించాల్సిన బాధ్యతలు నేను నిర్వహించాను. రెండో, మమ్మల్ని అందరినీ వదిలేసి అమెరికా వెళ్ళి అంటే మేము అట్లీస్ట్ ఇక్కడ నాకు మమ్మీ డాడీ తర్వాత మా అమ్మ నాన్నగారు బృంద మేము అందరం కలిసి ఉన్నాం. మమ్మల్ని అందరినీ వదిలేసి అక్కడెక్కడో తనకి 24 ఏళ్ళప్పుడు వెళ్ళింది. ఫస్ట్ 5-6 సంవత్సరాలు అయితే మమ్మల్ని ఎవరిని చూడలేకపోయింది, అసలు మేము కలుసుకోలే. ఆ తర్వాత 9-11 అయినప్పుడు కూడా మేము ఎవ్వరూ అక్కడ లేము, తను ఒంటరిగా ఉండింది. ఒక 2-3 ఇయర్స్ మేము వెళ్ళలేకపోయాము. అట్లా తను తనగా చాలా స్టబర్న్గా అంటే స్టబర్న్ కాదు మొండిగా కష్టపడి పైకి వచ్చింది. అండ్ అందరు అంటే చిన్నప్పుడు అందరికన్నా సెన్సిటివ్. అలాంటి పిల్ల ఇవాళ నేను అమెరికా వెళ్ళి చూస్తే ఒక్కొక్కసారి నా దివ్య అయినా నా దివి అయినా అనిపిస్తుంది. చిదంబరంలో చదువుకునేదన్నమాట, హాస్టల్లో వదిలేసి అంటే వచ్చేటప్పుడు మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేసింది. నెక్స్ట్ వీక్ సాటర్డే సండే అంటే బస్ పట్టుకుని వచ్చేసేది నేను ఉండను అక్కడ అని. అలాంటి పిల్ల అంత ధైర్యంగా అలా ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది? మా అందరికీ ఏమన్నా అంటే ఎప్పుడన్నా కూడా కొంచెం డల్గా ఉన్నాం అంటే ఫోన్ చేసి చాలా మోటివేషన్ స్పీచ్లు ఇచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అలా తనలో ఉండే బలం అది. సో అయితే నేను అడిగిన ప్రశ్నకు తనే కరెక్ట్ అనుకుంటాను. అబ్బాయి అయితే తనే. మరి బృంద అనుకోండి, మేము బృంద ఏంటంటే మేమందరం మమ్మీ అంటాం లిటరలీ, అంటే చెల్లెల్ని అంత కేరింగ్ అంటే మేము ఎవ్వరికి ఒంట్లో బాగోపోయి హాస్పిటల్లో ఉన్నా మాకు తానే వచ్చి మాతో ఉంటుంది. బృంద ఇస్ లాస్ట్ బట్ షీఈస్ లైక్ అ మమ్మీ టు ఆల్ ఆఫ్ అస్. మమ్మీకి బాపోయినా డాడీకి బాపోయినా నాకేమన్నా ఆపరేషన్ అయి నేనేమన్నా సిక్ అయి నాతో ఉన్నా బృందూనే వచ్చి మాతో ఉంటుంది. ఎవ్వరికి ఒంట్లో బాపోయినా తానే వచ్చి మమ్మల్ని చూసుకుంటుంది.
నా డెలివరీ టైంలో కూడా తను వచ్చి నాతో ఉండింది, అంత కేరింగ్ అన్నమాట. సో ఎవరిలో ఉండే స్ట్రెంగ్స్ వాళ్ళలో ఉంటాయి. మీది లవ్ మ్యారేజ్ కదా? ఎస్ అండి. ఆయన చాలా కామ్ గోయింగ్, రామ్మోహన్ గారు. అవును, బాగా. మరి ఆ ఇనిషియేషన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆర్ ఫ్రమ్ మీ సైడ్? నా సైడ్ నుంచేనండి, నేనే అడిగాను. నా మీరంటే నాకు ఇష్టం అని చెప్పింది నేనే. చాలా ఎర్లీ ఏజ్ లో అనుకుంటా కదా, 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో మీరు ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే యాక్చువల్ గా ప్రపోజింగ్ ఏజ్ కూడా కాదు కదా. ప్రపోజింగ్ అంటే అలా ఏ ఆర్ ప్రపోజింగ్ అంటే నాకు ఈయనంటే ఇష్టం, అంటే అది ఇన్ఫాక్చువేషన్, అది ఏమంటే ఏదో ఆ రోజుల్లో యా నాకు ఆయన అంటే ఇష్టం యా అనుకున్నాను. మీరంటే నాకు ఇష్టం అని చెప్పాను. అంటే ఇవాళ అమ్మాయిలు చాలా మంది చాలా డైనమిక్ గా అట్లా ఇట్లా హడావుడిగా ఉండే క్రేజీ బాయ్స్ వీళ్ళని కదా ఇష్టపడతారు. ఎంత కామ్ గోయింగ్ జెంటిల్మెన్ మీరు ఎట్లా ఇష్టపడ్డారు? ఏం చూసి ఇష్టపడ్డారు మీరు? కామ్నెస్, అదే చాలా క్వైట్, చాలా కామ్, చాలా మంచి ఆయన. అంటే చాలా లైఫ్ పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా. అంటే ఒక మనిషి దగ్గర ఇవాళకి ఆయన ఉన్న వాతావరణంలో చాలా ప్రశాంతత ఉంటుంది. సో ఈ ఎర్లీ ఏజ్లోనే వండర్ఫుల్ సెలెక్షన్. సమ్టైమ్స్ యూ గెట్ లక్కీ ఇన్ లైఫ్ అండ్ అంతే, అలా అనుకుంటా నేను. యువర్ ఐఎమ్ జస్ట్ లక్కీ, ఐఎమ్ బ్లెస్డ్ అంతే. ఆ ప్రపోజల్ మీరు నాన్నగారి దగ్గర చెప్పినప్పుడు వాట్ వాజ్ ది షాకింగ్ రియాక్షన్? ఆ వయసులోనే అది చెప్పినప్పుడు హీ వాజ్ వెరీ అప్సెట్ అండి. హీ వాజ్ వెరీ వెరీ అప్సెట్ అండ్ హీ డెంట్ టేక్ ఇట్ వెల్ అట్ ఆల్. నో ఫాదర్ విల్ టేక్ ఇట్ వెల్. అండ్ మురళీ మోహన్ గారి ఇంట్లో ఐ డోంట్ థింక్ దే న్యూ టిల్ మచ్ లేటర్ అండి. నేను బాగా అవుట్ స్పోకెన్ కాబట్టి ఆయన అసలు యాక్చువల్గా అప్పుడు వెంటనే అమెరికా వెళ్ళిపోతున్నారు చదువుకోవటానికి. సో ఆయన వెంటనే అమెరికా వెళ్ళిపోయారు. ఇప్పుడు మామూలుగా అండి, ఒక వ్యక్తితో కంపాటబిలిటీ ఏర్పడిపోయి ఆ లవ్ ఇన్ఫాక్చుయేషన్ వాట్ ఎవర్ దట్ పీరియడ్, అది జరిగిన తర్వాత పెళ్లికి మధ్య ఉండే పీరియడే గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ద లైఫ్, దోస్ మెమరీస్ అనేటువంటి. ఎన్ని సంవత్సరాలు నడిచిందా ఇది? మాకు 7 ఇయర్స్ గ్యాప్ ఉండిందండి. బట్ దట్ వాస్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఆల్సో, బికాస్ 7 ఇయర్స్ ఆయన లేరు ఇక్కడ. సో హీ వాస్ అవే ఫర్ ఎడ్యుకేషన్, దెన్ హీ వాస్ ఇన్ హైదరాబాద్, ఐ వాస్ ఇన్ చెన్నై. అండ్ మా అదృష్టం కొద్దీ ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ లేవు, ఎందుకంటే 7 ఇయర్స్ ఎంత కమ్యూనికేషన్ ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్, ఐ డోంట్ నో. ఇవాళ ఇట్స్ డిఫికల్ట్ టు సే అండి, ఆ రోజు ఎలా ఉండేదో ఈ రోజు చెప్పలేము. మీ ముగ్గురు సిస్టర్స్ లవ్ మ్యారేజ్ అండి? ఎస్, ముగ్గురిది లవ్ మ్యారేజ్. వండర్ఫుల్ సెలెక్షన్స్ ముగ్గురు. ఇట్ టర్న్ లక్, ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ అండి, అలా కుదిరింది అంతే. ఓకే ఓకే. మీ పాప, పాప పేరు రాగా? రాగా, రా. ఎస్, ఇంటి పేరు కూడా రాగా కదా బిట్టర్? రాగా, వన్ అండ్ ఓన్లీ చైల్డ్. ఎస్ అండి. మురళీ మోహన్ గారికి అందరు మనవరాలే, మనవళ్ళు లేరు అనుకుంటారు. ఒక మానవుడు అండి సంకీర్త్, ఉదయన్ గారికి ఒక పాప, ఒక బాబు. తనకి దివ్య గారికి, మధు గారు, నా మాకు, మా మావి గారు, నాన్నగారికి అడుగుతున్నారు కదా మురళీ మోహన్ గారు. మాకు మా వారు రెండు చిన్న ఆయన, పెద్ద ఫస్ట్ వదిన, మధు వదిన. ఓకే ఓకే. సో ఒక కొడుకు, ఒక పాప, ఫస్ట్ పాప, తర్వాత బాబు. ఓకే ఓకే ఓకే. ఇటు సైడ్ ఏం లేరు మీకు? ఒక పాప. మీరెందుకు ఓన్లీ సింగిల్ చైల్డ్? ఐ వాజ్ ఆల్వేస్ వెరీ వెరీ క్లియర్. మీ అమ్మాయి గొడవ చేయదండి? నేను యాక్చువల్గా ఏంటంటే ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే, ఈ మీరందరూ నలుగురు ఐదురు అన్నదమ్ములు చెల్లెళ్ళు అందరూ ఉన్నారు, నన్ను సింగిల్ చైల్డ్ చే, ఐ హ్యావ్ నో బడీ టు ప్లే విత్ అని చెప్పేసి గొడవ చేస్తుంటారు సింగిల్ చైల్డ్స్. సింగిల్ చైల్డ్స్ అనే వాళ్ళు ఆ ఇది ఒకటి డెవలప్ అవుతూ ఉంటుంది. మీరెందుకు ఆ డిసిషన్ తీసుకున్నారు? వి వర్ ఆల్వేస్ హ్యాపీ, అంటే మేము ఎప్పుడు వన్ చైల్డ్ అనుకున్నాము. సో వి హ్యాడ్ ఓన్లీ వన్ చైల్డ్ అండ్ షి హ్యాడ్ సో మెనీ బ్యూటిఫుల్ వండర్ఫుల్ కజిన్స్ అండ్ మెమరీస్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ అండి మాది. రాగా ఏం చదివిందండి? రాగా షీ డిడ్ హర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మ్యాన్, ఐ మీన్ బిజినెస్ డిప్లొమా ఇన్ ISB అండి. ఓ ISB. ఏం చేయబోతున్నారు తను బిజినెస్? షీ ఇస్ ఆల్రెడీ డూయింగ్ బిజినెస్ అండి, షీ ఇస్ ఇన్ రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్. ఓకే ఓకే ఓకే. రియల్ ఎస్టేట్, మళ్ళీ మురళీ మోహన్ గారు కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నారు, మీరు కూడా మీ అంటే మీ ఎక్స్పాన్షన్స్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఒకసారి ఇదే సేంద్రీయ వ్యవసాయంలో దీంట్లో ఉన్నారు,
తత్వాలు. అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే బిజినెస్లు ఏంటి? వీ స్టార్టెడ్ సస్టైనబుల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అండి, యాజ్ ఇన్ ఫార్మ్ ప్లాట్స్, నాట్ కన్స్ట్రక్షన్, బట్ మియావాకి ఫారెస్టేషన్ ఫార్మ్ ప్లాట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసాం, ప్రాణ అని. ప్రాణ అంటే ఏకర్స్? ఏకర్స్ అండి. ఏకర్స్ తీసుకుని డెవలప్మెంట్ చేసి మియావాకి ప్లాంటేషన్ తో సస్టైనబుల్ ప్లాంటేషన్ తో వి డు ఫార్మ్ ప్లాట్స్. ఓకే ఓకే ఓకే. మురళీ మోహన్ గారికి పోటీ కాదు అసలు? ఆయన రియల్ ఎస్టేట్ కింగ్. ఎప్పటికీ అసలు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కన్స్ట్రక్షన్లో లేవండి. అది ఇంకోటి అండి, మహావృక్షం కింద ఒక గడ్డి మొలక పెరగాలి, మొక్కలా పెరగాలి ఆ నీళ్ళు, అంతే. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఆయన ఇన్స్పిరేషన్, ఆయన క్వాలిటీ, ఆయన సెట్ చేసిన స్టాండర్డ్ క్వాలిటీ, ఆ పేరుని ఎప్పుడు నిలబెట్టే పద్ధతిలో పనిచేయాలి అని ఒక ఆస్పిరేషన్ లైఫ్లో. మీరు ఇప్పుడు బిజినెస్లో ఇది చేస్తున్నారు, రియల్ ఎస్టేట్లో కూడా చేస్తున్నారు. యాక్చువల్గా మీ తాతగారు విశ్వేశ్వరరావు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, ఇటు మురళీమోహన్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, ఆయన గ్రేట్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ విశ్వేశ్వరరావు గారు, విశ్వశాంతి ఫిలిమ్స్. అలా నాన్నగారు ఇంటూ ఫిలిమీస్ మేకింగ్, మురళీమోహన్ గారు ఈజ్ ఎ బ్రాండ్ఫైడ్ ప్రొడ్యూసర్ విత్ జయభేరి ప్రొడక్షన్స్. మీరు ఎందుకు ప్రొడక్షన్లోకి రావట్లేదు? నాకు ఫిల్మ్స్ పట్ల అంత ఇంట్రెస్ట్ లేదండి ఎప్పుడు. అంటే యాజ్ ఇన్ ఐ లవ్ మూవీస్ యాజ్ ఇన్ అదేలాగండి. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను వడ్లో విజయవాడలో రైస్ మిల్లులో వాతావరణంలో రైతులు వాళ్ళ వాతావరణంలో పెరిగాను కాబట్టి వ్యవసాయం మీద ఆసక్తి పెరిగింది అన్నారు. అట్ ద సేమ్ టైం యు ఆర్ గ్రోన్ అప్ అండ్ యు ఆర్ బ్రాట్ అప్ అండ్ యు ఆర్ గివెన్ ఇన్ టు ద ఫిల్మీ ఫ్యామిలీ. అలాంటప్పుడు ఫిలిమ్స్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వలేదు? ఫిలిం పట్ల ఎందుకు ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వలేదు అంటే మమ్మల్ని ఎప్పుడు అలా ఆ సైడ్, ఐ థింక్ ఇట్స్ ఆల్ బికాస్ మనకి ముందు నుంచి చెప్తారు కాబోలు మన ఫ్యామిలీస్లో, యూఆర్ నాట్ అలౌడ్ టు గోయింగ్ టు ఫిలిమ్స్, యూఆర్ నాట్ అలౌడ్ టు గోయింగ్ టు ఫిలిమ్స్ అని బ్రెయిన్ వాష్ చేసి పెంచటం వల్ల ఏమో. ఇంకొకటి ఏంటంటే ఇట్ వాజ్ సంథింగ్ లైక్ అ డ్రీమ్ దట్ ఐ నెవర్ డ్రెమ్ట్ మోర్ దెన్ ఎనీథింగ్. నాకు అది కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు బృంద ఉంది, నేను సినిమాల్లోకి వెళ్తానని చిన్నప్పుడే డిసైడ్ అయింది. నేను పెద్ద అయ్యి పెద్ద సినిమాలు తీస్తా, నేను సినిమాలు తీస్తా అని చిన్నప్పుడు చెప్పేది, కూర్చొని కథలు రాసేది. ఇప్పుడు నేను చిన్నప్పుడు అద్దం ముందు నుంచొని పొలిటికల్ పౌడర్ డబ్బా పట్టుకొని పొలిటికల్ స్పీచ్లు ఇస్తున్నట్టు చేసేదాన్ని. అంటే ఎవరి కాళ్ళం ఆడుకోవాల్సి వస్తే దివ్య డాక్టర్ సెట్ కొనుక్కొని ఆపరేషన్ చేస్తున్నట్టు అట్లా ఆడుకునేది. She's a dentist. Yeah, and she does a very intense surgery kind of facial. చిన్నప్పుడు ఏదైతే ఆటలాడుకున్నారో అయ్యే. యా అంటే మాకు న్యూరల్ కనెక్టివిటీస్, అంటే మనం అలా మనని మోల్డ్ చేసుకుంటాం మన వాతావరణం మనం పెరిగేటప్పుడే చిన్నప్పుడు నుంచి. దట్స్ వై మనం పిల్లలకి చిన్నప్పుడు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము, వాళ్ళకి ఏమి అలౌ చేస్తాము, వాళ్ళ డ్రీమ్స్ మనం నోటీస్ చేయాలి. ఫర్ మీ వెన్ చిన్నప్పుడు ఎక్కువ వెళ్ళి రైస్ మిల్లో అందరు పనిచేస్తే వాళ్ళతో ఉండేదాన్ని, అంటే అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని, రైస్ మిల్లో ఉండేదాన్ని, ఒడ్లు మిల్ చేసి పడుతున్న బస్తాలో నేను కూడా వేస్తాను, నేను కూడా ఫిల్ చేస్తాను, ఎక్కువ అక్కడ టైం స్పెండ్ చేసేదాన్ని. దట్ వాజ్ సంథింగ్ ఐ లైక్ బీయింగ్ ఇన్. అండ్ బృంద కూర్చొని కథలు రాస్తా, వెళ్ళి విశ్వేశ్వరరావు తాత గారికి నాకు స్క్రీన్ ప్లే నేర్పించండి ఇట్లాంటివన్నీ అడిగేది. తలైవి అనే మూవీ తీసారు కదండి, షీ వాస్ ద క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఫార్ తలైవి కంగనా రానత్ గారితో. తర్వాత 1984 అని క్రికెట్ మీద బేస్ చేసుకుని ఒక మూవీ తీశారు. దెన్ దే డూయింగ్ అ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఇన్ ద మేకింగ్ నౌ, బట్ దట్ ఈస్ హర్ పార్ట్. ఇప్పుడు దే డూయింగ్ అ లాట్ ఆఫ్ అదర్, షీ ఈజ్ ఆల్సో ఇన్ టు క్రియేటివ్ కాంటెంట్. So she is there. Yeah, yeah, she is there. She is living her dream. ఇంకా మీ షార్ట్ టైం పొలిటికల్ జర్నీ గురించి మాట్లాడుకుంటే, మురళీమోహన్ గారు ఫస్ట్ టైం ఓడిపోయారు రాజమండ్రిలో పోటీ చేసి. కానీ ఓడిపోయినా సరే 5 సంవత్సరాల పాటు
గెలిచిన ఎమ్మెల్యే కంటే, గెలిచినటువంటి వ్యక్తి కంటే కూడా, ఎంపీ కంటే కూడా ఎక్కువగా సర్వీస్ చేశారు. ఆ విషయం అక్కడ రాజమండ్రిలో అందరికీ తెలుసు. తర్వాత గెలిచిన తర్వాత అద్భుతమైనటువంటి సర్వీస్ చేశారు. 10 ఇయర్స్ హీ వాజ్ దేర్ ఇన్ పాలిటిక్స్. తన జయాపజయాలతో సంబంధం లేకుండా హీ మెల్టెడ్ విత్ ద పీపుల్. ఆ తర్వాత ఆయన వారసురాలుగా, రాజకీయ వారసురాలుగా మీరు పోటీ చేసినప్పుడు సక్సెస్ అనేటువంటిది, విజయం అనేటువంటిది కేక్ వాక్ కావాల్సింది మీకు. ఎందుకు కాలేదనుకుంటున్నారు? వాట్ వాజ్ యువర్ అనాలిసిస్ ఆన్ బీయింగ్ డిఫీటెడ్? ఇట్ వాజ్ నాట్ జస్ట్ మై డిఫీట్, అంటే నేను ఓడిపోవటం కన్నా కూడా ద టైమ్ వాజ్ సచ్ దట్ పార్టీ ఓడిపోయింది. పార్టీ ఓడిపోయింది అంటే దట్ వాజ్ అన్ ఎలక్షన్ దట్ హ్యాపెండ్ కదండి. ఎవ్రీబడీ నోస్ వాట్ హ్యాపెండ్ ఇన్ 2019. ఇట్ వాజ్ అ వెరీ అన్ఫార్చునేట్ ఈవెంట్ అకార్డింగ్ టు మీ. 2019 వాజ్ అ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ అన్ఫార్చునేట్ ఈవెంట్ ఇన్ ఏపీ. అండ్ ఐ వాజ్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అవకాశం వచ్చింది, అయ్యా అవకాశం వచ్చింది, పరిస్థితులు అనుకూలించలేదు. పరిస్థితులు బాగున్నప్పుడు నాకు అవకాశం రాలేదు, అంతే. దట్స్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. అండ్ మరి పరిస్థితులు అనుకూలిస్తున్న సమయంలో ఇప్పుడు ఎందుకు మీరు మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించలేదు? అంటే ఫీల్డ్ పాలిటిక్స్ అనేది ఆ ఫీల్డ్లో ఉండాలండి, కష్టపడి పనిచేయాలి. మీరు అన్నారు మురళీమోహన్ గారు 5 సంవత్సరాలు కష్టపడి పనిచేశారు అని. నేను ఎలక్షన్ అయిన తర్వాత ఐ వాజ్ నాట్ దేర్ ఇన్ ద ఫీల్డ్ టు వర్క్. సో మీరు వచ్చేసారు? నేను హైదరాబాద్ వచ్చేసాను, ఇక్కడ ఉన్నాను. సో ఎలక్షన్కి మళ్ళీ కంటెస్ట్ చేయడానికి వేర్ వాజ్ ది ఆపర్చునిటీ? మీరెందుకు కంటిన్యూ చేయలేదు? మీకు ఆ విశ్వాసం లేదా నెక్స్ట్ టైం అయినా సరే మనం సాధిద్దాం అనేటువంటి ఇది మీరు ఎందుకు మెయింటైన్ చేయలేకపోయారు? నాకు పరిస్థితులు అనుకూలించలేదండి, అంటే నాకు ఫ్యామిలీ పరంగా ప్లస్ చాలా పరిస్థితులు సహకరించలేదు. గ్రౌండ్లో కానివ్వండి, ఫ్యామిలీ పరిస్థితులు ప్లస్ విమెన్కి వెళ్ళి కంటెస్ట్ చేసి చాలా సపోర్ట్ సిస్టమ్ ఉండాలండి. ఐ జస్ట్ కాంట్ లీవ్ మై ఫ్యామిలీ, అంటే ఐ నీడ్ అ సపోర్ట్ సిస్టమ్ విచ్ ఐ డిడ్ నాట్ హ్యావ్. ఎవరు సపోర్ట్ చేయాలి మీకు? యు ఆర్ ద లేడీ విత్ యువర్ ఓన్ ఇష్టం కదా. అట్లా కాదు కదండి, ఐ నీడెడ్ దెమ్ టు హ్యావ్, ఐ నీడెడ్ ద కన్సెంట్, అంటే ఫర్ మీ టు కంటిన్యూ. ఐ థింక్ ఎలక్షన్స్ ఇది ఎవ్రీబడి, ఇట్ ఈస్ లైక్ ఎలక్షన్స్ అనేది రూపా యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ రూపా యాజ్ అన్ ఇండివిజువల్ వెళ్ళి వ్యాపారం పెట్టుకున్నట్టు కాదండి. ఇది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. మనం కళ్ళు మూసుకొని పాల్లాగి ఏదో అంటే ఇట్స్ నాట్ లైక్ రూపా డిడ్ నాట్ కంటెస్ట్ ఎలక్షన్స్, రూపా మాగంటి కంటెస్టెడ్ ఎలక్షన్స్. సో మాగంటి అనే పేరు ఉంది కాబట్టి నాకు అవకాశం వచ్చింది. మురళీమోహన్ గారు కోడలుగా అవకాశం వచ్చింది నాకు. సో నాకు మళ్ళీ అవకాశం రావాలి అంటే నాకు ఇండివిజువల్ రూపాగా ఒక లీడర్గా ఒక వాక్యూమ్ని ఫిల్ చేసే కెపాసిటీకి నేను ఎదిగి నన్ను నేను ప్రూవ్ చేసుకోగలిగితే అప్పుడు నాకు ఆపర్చునిటీ వస్తుంది. ఇప్పుడు ఇంకా ముందు రూపా గారికి ఒక పొలిటికల్ జర్నీ, పొలిటికల్ లైఫ్ ఉంటుంది అనుకోవచ్చు? ఐ డోంట్ థింక్ సో అండి. అంటే ఇవాళ రోజుల్లో పాలిటిక్స్ డిస్కనెక్టెడ్ అండి. పాలిటిక్స్లో వెళ్ళిపోయి అలా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు అలా వెళ్ళిపోయి యూ కాంట్ జస్ట్ గో, అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్. అంటే మీరు పొలిటికల్గా రాజకీయాల్లో ఉంటేనే రాజకీయాలు మాట్లాడటం కదా, రాజకీయాలు లేకపోయినా రాజకీయాల పట్ల అవగాహన ఏర్పరచుకోవటం, మాట్లాడటం చేయవచ్చు. ఆ పారంగా ఆ విధంగా ఆలోచిస్తే ప్రస్తుతం మొన్న ఏర్పడినటువంటి కూటమి విజయాన్ని, తెలుగుదేశం తాలూకు సక్సెస్ని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారో, ఎలా ఎంజాయ్ చేశారు? ఆఫ్ కోర్స్ ఐ థింక్ ద హోల్ నేషన్ సెలబ్రేటెడ్ ఇట్ అండి. హోల్ నేషన్ ఏంటి, ఐ థింక్ ద హోల్ వరల్డ్ సెలబ్రేట్, తెలుగు పీపుల్ అక్రాస్ ద వరల్డ్ సెలబ్రేటెడ్ ఇట్. ఎనీ వన్ అండ్ ఎవ్రీ వన్ హూ బిలీవ్డ్ ఇన్ డెమోక్రసీ, డెమోక్రసీ పట్ల ఒక నమ్మకం అనేది రీఇన్స్టేట్ అయ్యింది మొన్న ఎలక్షన్స్. సో యా, ఎవ్రీబడి ఎంజాయ్డ్ దిస్ సక్సెస్. yes, everybody. And దీంట్లో how do you appreciate the part of Pawan Kalyan ante em cheptaru? I think we should very 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 openly and humbly greatly appreciate Pawan Kalyan garu's role in this whole success, because మనం సక్సెస్ అయిన తర్వాత చాలామంది వచ్చి
సపోర్ట్ చేస్తారు. మన ఫ్యూచర్ ఏంటి అని తెలియనప్పుడు వచ్చి నిలబడిన మనుషుల్లో ఆయన ప్రమాదంలో ఉంటారు. సో హీ వాజ్ వన్ ఆఫ్ దోస్ వెరీ ఫస్ట్, అంటే వన్ ఆఫ్ దోస్ ఫస్ట్ పీపుల్ హూ కేమ్ అండ్ స్టుడ్ బై ఇన్ ద క్రైసిస్ అండ్ సెడ్ నేనున్నా, లైక్ నేను కూడా ఉంటా, ఆర్ అండ్ హీ గేవ్ సపోర్ట్. జైల్లో నుంచి బయట దగ్గర నుంచి బయటకు వస్తూనే, అంటే జైల్లో ఉన్నప్పుడే, బయటకు వచ్చిన తర్వాత ఉన్నప్పుడే, జైల్లో పరామర్శించి బయటకు వస్తున్నప్పుడే, బయటకు వచ్చి హీ మేడ్ ఎ స్టేట్మెంట్ దట్ ఐఎమ్ దేర్ విత్ CBN సార్ అండ్ లోకేష్ గారు, ఐఎమ్ విత్ ద పార్టీ అండ్ వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ ఎలక్షన్ అండ్ వీ హ్యావ్ దిస్ ఇస్ అ ఫైట్ అగేన్స్ట్ యునో రీఇన్స్టేటింగ్ జస్టిస్ అండ్ డెమోక్రసీ అండ్ యునో పవర్ ఇన్ ఏపీ అని చెప్పి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి గవర్నెన్స్ ఇస్తారు అనేటువంటి ఇది ఉంది. రాష్ట్రం అన్ని విధాలుగా సర్వనాశనం అయిపోయింది అంటున్నారు. ఎటు చూసినా కుంభకోణాలు, ఆ వైజాగ్లో గనక తినేసినటువంటి వైజాగ్ను కొల్లగొట్టారు అనేటువంటి అభియోగాలు వస్తున్నాయి. ఇక అలాగే అన్ని జిల్లాల్లో కూడాను విధ్వంసం అనేటువంటిది జరిగిందని అంటున్నారు. ఈ ఈ రీకన్స్ట్రక్షన్ అనేటువంటిది హౌ ఫాస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అనేటువంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఎనీథింగ్ అండి డిస్ట్రక్షన్ ఇస్ వెరీ ఈజీ, కన్స్ట్రక్షన్ టేక్స్ అ లాంగ్ టైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీకన్స్ట్రక్షన్ టేక్స్ ఈవెన్ లాంగ్ టైమ్. మనం పునర్నిర్మాణం ఇంకా ఎక్కువ టైం పడుతుంది. మనం కొత్తగా అప్పుడు విభజించబడిన తర్వాత వెళ్ళిపోయి బాబు గారు అసలు జీరో దించి స్టార్ట్ చేయటమే చాలా గొప్ప. ఆ జీరో నుంచి స్టార్ట్ చేసి ఒక లెవెల్కి తీసుకెళ్ళిన తర్వాత దాన్ని జీరో కాదు పాతాళం, అంటే మైనస్ డౌన్కి తీసుకెళ్ళిపోయి దాన్ని జీరోకి తీసుకొచ్చి మళ్ళీ తర్వాత ఇంకా వేరే ఒక లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్కి తీసుకెళ్ళాలి. ఫస్ట్ మనం మైనస్ డిగ్రీస్కి అండర్గ్రౌండ్లో ఉన్న డెవలప్మెంట్ని జీరోకి తీసుకురావాలి కదండి. అసలు వీ హావ్ నాట్ ఈవెన్ గివింగ్ హిమ్ ద బ్రీదింగ్ టైమ్. నిన్నగాక మొన్న అంటే ఒక 3 మంత్స్లో వీ వాంట్ ఏమవుతుంది ఏమవుతుంది అంటే రాష్ట్రపతి పాలన కావాలి. ఇట్స్ ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు మనం కూడా ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళి సర్దుకొని అన్నీ చక్క పెట్టుకొని మనని అండర్స్టాండ్ చేసుకోవడానికే టైం పడుతుంది. ఒక ఊరి నుంచి ఇంకొక ఊరు వెళ్ళి మళ్ళీ సెటిల్ అవ్వామనుకున్నప్పుడు ఇంకొక ఊరు వెళ్ళామనుకోండి, అది ఇంకా కష్టంగా ఉంటుంది. సో ఇట్స్ లైక్ దాట్, వన్ గవర్నమెంట్ అనదర్ గవర్నమెంట్ సెటింగ్ అప్ అ న్యూ స్టేట్ ఇస్ వన్ థింగ్, బట్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్, చేంజ్ ఆఫ్ గవర్నెన్స్, గెటింగ్ బ్యాక్ ఆల్ ద అంటే టేకింగ్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇస్ అన్ అదర్ ఛాలెంజ్. ఇప్పుడు మీకున్నటువంటి దీంతో రాజకీయ పరంగా మీరు కొత్తగా పదవులో లేకపోతే పోటీ చేయటమో జరగకపోయినప్పటికీ కూడాను హోమర్ ఎంటర్ప్రెన్యూర్గా మిమ్మల్ని చేసేటప్పుడు ఏదైనా కార్పొరేట్ పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ పార్టీలో మీకున్నటువంటి లేకపోతే అటు మురళీమోహన్ గారికి ఒక తెలుగుదేశం పార్టీతో ఒక సుదీర్ఘమైన అనుబంధం ఉంది, 5 ఏళ్ళ నుంచి మిమ్మల్ని దేనికైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ కోసం పనిచేసేవాళ్ళు పనిచేసిన వాళ్ళు కొన్ని 100 మంది ఉంటారు, వాళ్ళందరికీ చాలా గుర్తింపు ఇవ్వాల్సిన సమయం ఇది. సో వాళ్ళందరికీ ఇవ్వాల్సిన సమయంలో వాట్ రైట్ టు పీపుల్ లైక్ మీ హ్యావ్ టు ఈవెన్ ఎక్స్పెక్ట్, అసలు ఆలోచించకూడదు అలాంటివి. మరి మురళీమోహన్ గారికి టీటీడీ చైర్మన్ పోర్ట్ అనే ఇది ఒకటి బాగా వినిపిస్తుంది, మరి ఆయనకి అర్హులే కదా, అర్హులేనా, ఆయన ఆశించచ్చా? నాన్నగారు ఎప్పుడు ఏమీ ఆశించలేదండి. అర్హులా అంటే ఆయనకన్నా బెటర్గా సిన్సియర్గా ఏ పోస్ట్ ఇచ్చినా చేయగలిగిన వాళ్ళు, ఐ డోంట్ థింక్ హీ విల్ డూ ఎనీథింగ్ వెరీ సిన్సియర్లీ. అర్హత అనేది, వాట్ ఈజ్ అర్హత, ఇస్ ఇంటిగ్రిటీ, సిన్సియారిటీ అండ్ డెడికేషన్. ఆ అర్హత అయితే ఆయనకి ఎప్పుడు అన్ని ఏ పదవికైనా ఉంటుంది. ఆశించొచ్చా అంటే ఆయన ఎప్పుడు ఏది ఆశించరండి. హీఈస్ నెవర్ అసిస్టమ్ అంటే ఈ లిస్ట్లో ఉన్నారు అనేటువంటిది ఈ మధ్య కాలంలో బాగా ఇది అవుతుంది. ఐ డోంట్ నేను వినలేదండి, సో ఐ డోంట్ నో.
మీరు వినలేదా? నేను వినలేదు. చాలా లిస్టులో చాలా మంది పేరులో మురళీమోహన్ గారి పేరు కూడా ఉంది. నాకు తెలియదు. ఆస్పిరెంట్స్లో. సో నాకు తెలియదు. అట్లీస్ట్ ఐ హావ్ నాట్ హర్డ్, సో ఐ డోంట్ నో. వెరీ గుడ్. ఇంకా మీకు ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్లోని కాకుండా ఇక సార్ పాలిటిక్స్లో ఎవేగా ఉన్నారు, ఇక దానికి సంబంధించినటువంటి ఆలోచనలు కానీ ఏమి లేవు. ఇంకా లైఫ్లో గోయింగ్ టు ద హయ్యర్ స్టాండర్డ్స్ అండ్ హయ్యర్ హైట్స్ అనేటువంటిది ఏమైనా ఉన్నాయా గోల్స్? ఎస్ అండి, ఐ వాంట్ టు స్టార్ట్ బిజినెస్. మై బిజినెస్ ఎంటర్ప్రైజ్ని రూరల్ ఇండియా అంటే ఇతర రాష్ట్రాలకి, తర్వాత అన్ని అంటే మల్టీ రూరల్ ఇండియా లెవెల్లో అంటే ఇతర గ్రామాలు ఇతర టౌన్స్కి మల్టీ ఎంటర్ప్రైజ్ లెవెల్కి తీసుకెళ్ళి చాలామంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి చాలామంది యూత్కి కనెక్ట్ చేసి ఒక మంచి బ్రాండ్ బిల్డ్ చేసి ఆ బ్రాండ్ని ఇండియాలోనే ఒక గుడ్ క్వాలిటీ ఫుడ్ ప్రోడక్ట్గా తీసుకెళ్లాలని కోరిక ఉంది. ఒక ఉద్యోగి అయితే తన వరకు తన సంపాదన తన జీతము తన జీవితంతో సరిపోతుంది. ఒక ఎంటర్ప్రెన్యూర్ అయితే కొన్ని వందల మందికి ఉపాధి, చాలా మంది మహిళలకి యువతకి ఉపాధి కలిగించాలని కోరిక. మీరు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు ఇప్పుడు? మేము ఇండైరెక్ట్గా అయితే అట్లీస్ట్ 1,000 మందికి కల్పిస్తున్నామండి. ఎందుకంటే ఇండైరెక్ట్గా ఎందుకంటానంటే ఒక మైక్రో ఎంటర్ప్రైజ్లో ఒక రైతుకు సంబంధించిన ఫ్యామిలీస్ అంటే అట్లీస్ట్ 100 ఫార్మర్స్ పనిచేస్తారండి మాతో. ఆ ఫార్మర్స్ ఫ్యామిలీస్ బెనిఫిట్ అవ్వటం కాకుండా మేము పనిచేసే ప్రతి ప్రోడక్ట్లో మళ్ళీ మైక్రో ఎంటర్ప్రైజ్ కాబట్టి ఇంకొక 10 మందికి వాళ్ళు ఉపాధి కలిగిస్తారు. సో అలా చూసుకుంటే అట్లీస్ట్ 1,000 people ఆర్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ఆర్ ఆర్గనైజేషన్. ఎవరినైనా ఈ మధ్య కాలంలో వర్త్ ఆఫ్ ద పీపుల్ అంటే, ఇప్పుడు మురళీమోహన్ గారు అంటే 1,000 కోట్ల వర్త్, లేదా చిరంజీవి గారు అనుకుంటే 10,000 కోట్ల వర్త్, ఇలా ఈ దీంట్లో సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ రూపా మాగంట్ గారు అంటే ఏం చెప్తారు? గుడ్ విల్ అండ్ credibility that I will stand by what I say. And worth is measured in revenue, madam, in rupees. Revenue, it is only my company turnover andi. It's a startup and I don't think I want to discuss that on. It is, ivval rojullo LLP is a public document. Anybody can go Google search and see. I don't think I want to talk about it. Atlage Murulimohan garu చాలామంది వైద్య విద్యార్థులకి ఇంజనీరింగ్ విద్యార్థులని చదివిస్తూ ఉన్నటువంటిది మెరిట్ బేసిస్ మీద చదివిస్తూ వచ్చారు వారు. అంటే ఈరోజున ప్రతి కంపెనీ కార్పొరేట్ కంపెనీ కూడా ద పార్ట్ ఆఫ్ ద చారిటీ, వాట్ పర్సంటేజ్ ఆఫ్ చారిటీ ఐ ఆమ్ గివింగ్ అనేటువంటిది అని ఒక ప్రైడ్గా ఫీల్ అవుతుంది. అలాగే మురళీమోహన్ గారు చేసినటువంటి సర్వీస్, ఆ సర్వీస్ని గుర్తించే మొన్న మేము ద ఫిలాంథ్రపిస్ట్ దాసరి బెస్ట్ ఫిలాంథ్రపిస్ట్ అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. నేనే ఆర్గనైజ్ చేసే ఆ ఫంక్షన్. ఆ విధంగా మీకు ఫిలాంథ్రపిస్ట్గా మీరు ఎలాంటి సర్వీసెస్ ఏమైనా చేస్తున్నారు? చాలా చేస్తామండి, యాజ్ అన్ ఆర్గనైజేషన్ కానీ ఇండివిజువల్ లెవెల్గా. బట్ ఐ డోంట్ లైక్ టాకింగ్ అబౌట్ వాట్ ఐ డూ, బికాస్ ఐ ఆమ్ సమ్వన్ హూ బిలీవ్స్ దట్ వాట్ ఐ డూ ఇస్ ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్. బట్ ఐ నెవర్ లైక్ టు టాక్ అబౌట్ వాట్ ఐఎమ్ డూయింగ్. వాట్ ఐ డూ ఇస్ ఫర్ మై ఓన్ పర్సనల్ సాటిస్ఫాక్షన్. బట్ I believe in ante there are some causes like Basavatharkam cancer hospital tho chaala close ga pan chestha and it's a very good institution and akada chese e panikaina accountability and undi and you see the results of what you're doing. So education, there are a few institutions I work with. So Balakrishna garu tho coordinate avutuntaru, Nandamuri Balakrishna garu ledana Balakrishna garu tho coordinate chesukovakkarledandi, ayina chairman. So I work with akada the CEO garu unnaru, tarvata we have the other the whole Harita garu ani, there's the social అసలు బసవతారకం ఇన్స్టిట్యూట్స్ పనిచేస్తున్నటువంటి విధానం పట్ల, బాలకృష్ణ గారి చైర్మన్షిప్ పట్ల వాట్ ఆర్ యువర్ కాంప్లిమెంట్స్? హీఈస్ టర్న్డ్ అరౌండ్ ది ఆర్గనైజేషన్ అండి. సార్ వచ్చిన తర్వాత దే ఆర్ ద సిస్టమ్స్ ఇన్ ప్లేస్, లాట్ ఆఫ్ పీపుల్ ఇంకా ఆయన వల్ల చాలామంది వచ్చి సర్వీస్ చేయడానికి ఇష్టపడుతున్నారు బసవతారకంకి. ప్లస్
భరత్ గారు, బ్రహ్మణి గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా దే కమ్ అండ్ డూ అ లాట్ ఆఫ్ సర్వీస్ టు బసవతారకం. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ యంగర్ జనరేషన్ ఇన్ ద ఫ్యామిలీ ఆల్సో హూ డోంట్ కమ్ అవుట్ అండ్ డూ పబ్లిసిటీ అబౌట్ ద వర్క్ దే డూ, బట్ దే డూ అ లాట్ ఆఫ్ వర్క్ ఫార్ ద ఇన్స్టిట్యూషన్. ఇక వాట్ ఈస్ ద ఫైనల్ గోల్ ఆఫ్ గ్రీన్ తత్వ అంటే ఏం చెప్తారు? అదే ఇందాక చెప్పినట్టు వీ వాంట్ టు బికమ్ national brand which works across rural India. Simple ga, a national brand which works across rural India and towns of India, creating working with the women and youth, creating a good brand, food brand. Final ga question nenu Murali Mohan garu 84 85 lo enter avutare monna 84 nundi 85 lo enter ayyaru ayana fitness gurinchi ayana health is gurinchi ఆయన నాకు చేసిన ఇంటర్వ్యూలో ఒక మాట అని ఎవరు అవుతారు, మన నోట్లోకి వెళ్ళే ఆహారం మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తే మన నోట్లోంచి వచ్చే మాట మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుందని వారు. దట్ ఇస్ అ వండర్ఫుల్ కొటేషన్. అట్లాగే మీరు కూడా ఏం తింటున్నారో ఏం తినరో తెలియదు, వేర్ ఆల్సో మెయింటైన్. చాలామంది ఆడవాళ్ళు ఒక ఏజ్ దాటిన తర్వాత శరీరాన్ని వదిలేస్తారు, ఏం మెయింటైన్ చేస్తున్నారు. బట్ ద వే యు ఆర్ మెయింటైనింగ్ యువర్ ఫిట్నెస్ ఈజ్ రియల్లీ గుడ్. అలాగే మీ వారు రామ్మోహన్ గారు, కిషోర్ గారు, ఫ్యామిలీ మొత్తం కూడా ఏమన్నా ప్రత్యేకమైన ఆహారం తీసుకుంటారా? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఫిట్నెస్ అంటే ఏం చెప్తారు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఎస్ ఎస్ అండి, ఐ థింక్ ఫర్ మీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అరౌండ్ మీ అండి. అంటే నాన్నగారు కానివ్వండి, రామ్మోహన్ గారు కానివ్వండి, దే ఆల్ హ్యావ్ డిసిప్లిన్. ఫుడ్ని మెడిసిన్ లాగా తింటే మెడిసిన్ తినాల్సిన అవసరం లేదు. అంటే సరి ఫుడ్ని సర్వైవ్, అంటే మనకు కావాల్సినంత ఫుడ్డే తినాలి. ఫుడ్ని ఎంజాయ్మెంట్ కోసం తింటే అప్పుడు చాలా మెడిసిన్స్ తినాల్సి వస్తుంది. సో వెరీ లిమిటెడ్, నాట్ ఫర్ ఎంజాయ్మెంట్ బట్ ఫర్ నరిష్మెంట్. Okay. So there is a difference. Okay. Yeah, once in a while we all have cheat days, we all have ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నా, పూజలు ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా, లేకపోతే ఎప్పుడైనా ఫ్యామిలీతో బయటకు వెళ్ళినా, yes we do that. But discipline is consistency. మీరు మీ డైలీ లైఫ్ ఎలా స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ వాకింగ్, యా ఎక్సర్సైజ్, జిమ్ చేస్తారు, యా యోగా, మెడిటేషన్. More than anything, we should have that prati manishki okkalku okati untundandi. For me, God is my strength. Okay. Naaku na God na strength, naaku na pooja, na meditation is my strength. Hey, me ishtadayam enti evaru? Baba, Shirdi Sai Baba. He is my everything. Okay. So velthuntara? Yeah andi, eppudu baaga beng anipisthe vellipotha. ఎప్పుడుగా ఎప్పుడు బెంగ అనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతా. సో స్పిరిచువల్ లైఫ్ లో కూడా మచ్ ఇంటూ దట్? yes yes అండి. నాకు మీరు దీంట్లో ఏమైనా కమిటీలో ఉన్నారా? దైవ సన్నిధానం కమిటీలో మురళీ మోహన్ గారు చైర్మన్ గా చేశారు. ఏ కమిటీస్ లో లేనండి, నాకు నా ఇల్లే దేవాలయం. నా ఇల్లే దేవాలయం, ఏమైనా పూజలు చేసుకోవాలన్నా ఇంట్లోనే చేసుకుంటా. సో ఫర్ మీ మై హౌస్ ఇస్ మై టెంపుల్. వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ ఇనఫ్ టైం. ఎందుకంటే మీలాంటి ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూరు ఏ విధంగా ఫ్లరిష్ అయ్యారు, ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతున్నారు అనేటువంటి దాని గురించినటువంటి వివరాలు తెలియజేసి ఇట్ విల్ బీ వెరీ మచ్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్. అందుగురించే మీ లైఫ్ జర్నీ గురించి ఒక మంచి కాంప్రహెన్సివ్ ఇంటర్వ్యూ చేసేటువంటి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ షేరింగ్ ఎవ్రీథింగ్. బట్ ఆల్సో ఐ రిక్వెస్ట్ దట్ it's important for you people like you, there are so many, ante na ane kadandi, there are so many women entrepreneurs in our daily interaction lo, gramina style lo gaani andi towns lo, ippudu Mehboob Nagar gaani andi, Nizamabad tarvata Zahirabad, Tirupati, Vijayawada is not, Vijayawada is not a town, it's a big city, but when you go to towns, there are so many women entrepreneurs with such success stories, inspiring stories. Maaku at least exposure undi, as in mem cities lo putti perigam, but there are women who are making it so well in entrepreneurship,
ఎంఎస్ఎంఈ అంటారు, స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్. ఎంత ఎంత మంచి మంచి ఎంటర్ప్రైజెస్ బిల్డ్ చేస్తున్నారంటే వాళ్ళ స్టోరీస్ మీరు అంటే ఇలాంటి షోస్లో చేశారంటే ఇంకా ఎక్కువ విమెన్ ఇన్స్పైర్ అయ్యి వచ్చి చేస్తారు. సో దట్ ఈస్ మై రిక్వెస్ట్ దట్ దేర్ ఆర్ విమెన్ అవుట్ దేర్ హూ స్టోరీస్ నీడ్ టు బి టోల్డ్. మేడం, సుమన్ టీవీ అనేటువంటిది మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్తోను కాదు, సామాన్యుడితో సుమన్ టీవీ అనేటువంటిది మాకు ఆప్షన్. మీరు ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు ఎవరైనా ప్రభు గారు వీళ్ళు వర్ది టు ఇంటర్వ్యూ చేసేసి వాళ్ళ సక్సెస్ స్టోరీ టెలికాస్ట్ చేయండి అని మీరు ఎవరిని సజెస్ట్ చేసినా వీ విల్ టేక్. ప్లీజ్ సజెస్ట్ అస్ సమ్ పీపుల్. షూర్ షూర్, ఐ విల్ గివ్ యు అ హోల్ లిస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హూ గాట్ ది అవార్డ్స్ అలాంగ్ విత్ మీ. Mm-hmm. Who are all from towns and around in Andhra Pradesh and Telangana. So very good, man. Thank you very much. Thank you. Namaste.